పొద్దునే నువ్వు తగలంటావేంటి? చెల్ల సామాన్లు ఎత్తుపోటానికా? ఆ తలుపులు కదా ఎక్కడ? ఆడు తలుపులు వేసుకుని అంటూ తవ్వుకుంటున్నాడు. నీ క్యాకిని నేను వచ్చాను. ఏంటి పని? ఆ దరిద్ర చప్పుడు వినిపిస్తున్నాయి, తలుపులు వేసుకో. అది డప్పు మోతండి. నిప్పు లోపల రాకుండా తలుపేసుకోగలం గానీ డప్పు మోత లోపల రాకుండా తలుపేసుకోలేం కదండి. మోస్తావా ముయ్యవా? నేను మోస్తాను సరే, ఆళ్ళు ముయ్యాలి కదండి. ఇవాళ నుంచి వారం రోజుల పాటు రుద్రమనాయుడు గారి నీతి కదా, మన వంశం తాలూకు బూతు కదా రీసౌండింగ్ లో వినిపిస్తాయండి. ఇంకా ఎన్ని సంవత్సరాలు వినిపిస్తుందిలే? ఆ విగ్రహం పీకేసే వరకే. ఏదో మాట వరుస కన్నావు గానీ ఆ విగ్రహం ముట్టుకునే దమ్ము ఎవరికి ఉందిలే? ఆ ఉత్సవం ఎలా జరిపిస్తాడో నేను చూస్తా. అబ్బా నా కళ్ళు మూసింది. ఎవరబ్బా ఇంకెవరికి ఇంత ధైర్యం? ఒక కృష్ణమనాయుడు గారి కొడుకు అశోక్ నాయుడుకి తప్ప. ఇంట్లో నేను ఒక్కడిని చిన్నపిల్లని కాబట్టి ఈజీగా కనిపెట్టావు కదా. అదేమి కాదు, నేను కృష్ణమనాయుడు గారి చెల్లెల్ని కాబట్టి కదు వదినా. అవును అదేం కాదు. చూసావా అన్నయ్య, నాయనమ్మ నూరారా ఎంత ఆప్యాయతగా పిలుస్తాడో. తండ్రిని బట్టే కొడుకమ్మ. పెదబాబు నిన్ను పిన్ని అని పిలుచుంటే బాబు నిన్ను చిన్న అన్నమ్మ అని పిలుచుండేవాడు. పెదబాబు అమ్మ అంటున్నాడు కాబట్టి వీడు నానమ్మ అంటున్నాడు. చూడండమ్మా, పెదబాబు అటు పిన్నిని పిన్ని కొడుకుని కూతుర్ని ఇటు మేనమావని మేనమావ కూతుర్ని అందరినీ ఇంట్లో పెట్టుకున్నాడు. ఎప్పుడు ఏ శుభకార్యం చేయాలో పెదబాబుకు బాగా తెలుసు. బాబు అశోక్ పాలు తాగరా ముందు. సరే అమ్మా నానెక్కడా. త్వరగా వదిలిపెలగనే.
నాకు తెలుసు. ఈ రుద్రమనాయుడు గారి జయంత్యుత్సవాలు జరిగినప్పుడు మీ కుటుంబపు గత చరిత్ర ఊరందరికీ తెలుస్తుంది. అందుకే ఈ పనిచేశావు. దానికి కారణం పౌరుషం. ఆ పౌరుషానికి గుర్తుగా ఉన్నది నీ మూతి మీద మేస్తాం. ఇంత బతుకు బతికి ఆఖరికి పేడు ముద్దుతో మిగిలిపోయారన్నమాట. నువ్వు ఒక మనిషివేనా, నీది ఒక బతుకేనా అని అంటండి జనం. అంచేత ఓ పని చేద్దాం, షేవింగ్ కట్ తీసుకొస్తాను, మూతి మీసంలాగే గుండు కూడా నన్నగా గీకించేద్దాం. ఎవరన్నా చూస్తే తిరుపతి మొక్కు తీర్చుకున్నాడేమలే అనుకుంటారు. మీకు పుణ్యం, మాకు పరువు తప్పుది. కత్తిదేమంటారు? కత్తితో పని లేకుండా నిన్ను గుద్ది గుద్ది చంపుతాను రా. మీసం పోయినా రోషం పోలేదు. ఈ వంశంలో రోషం అనేది ఎప్పటికీ మంచం పట్టదురా. ఇవాళ ఆ కృష్ణంనాయుడు తీసింది నా కొడుకు మీసం కాదు, నా ఇంటి పరువుని. ఇంకొక్కసారి తప్పుడు కూతలు కూసావంటే పాచేస్తా. నువ్వేం బాధపడకరా పెద్దోడా, ఆణ్ణి ఆడి వంశాన్ని వీధులు పాల్చేస్తా. నాన్న నువ్వు అనవసరంగా ఫీల్ అవుతున్నావు కానీ అన్నయ్య ఇప్పుడే బాగున్నాడు. ఇంతకు ముందు ఆ మీసాల్లో బూచాళ్ళ ఉండేవాడు. కృష్ణమనాయుడు కుటుంబాన్ని బద్దలు చేసేవాడు. నా నోట్లోకి ముద్ద దిగదు, నా మూతి మీద మీసం మొలవదురా. శబ్బాసుర సాంబా, అదే మాట మీద నిలబడు. ఆ రుద్రమనాయుడి విగ్రహాన్ని లేపేసి ఆడి కుటుంబంలో చిచ్చు రేపేంత వరకు నీ బాబు కూడా నిద్రపోడురా. సమయానికి తమ్ముడు రాలేకపోయాడన్న బాధ తప్ప ఉత్సవం వైభవంగా ప్రారంభమైందమ్మా. అన్నయ్య మీద భక్తి మనసులో ఉంచుకోవాలి గాని కాళ్ళ మీద పడాలేరా? భక్తితో పడలేదు. అది ట్రైన్ లేట్ అయిందన్నయ్య. సంజయశీలొద్దు, వెళ్ళి తాతయ్య విగ్రహానికి మొక్కిరా. స్నానం చేసేసి వెళ్ళు నాగేంద్ర. బావకి ఇలాంటి ఫ్రెండ్స్ ఉన్నారని తెలిస్తే మీ పెద్దనే ఏం చేస్తాడు సరస్వతి? చంపేస్తాడు. కాదు, నరికేస్తాడు. ఆట పట్టించావంటే నేను అసలు పెళ్లి చేసుకోను. మా ఆట వరుస కన్నాడలే వదిన, మనసైనా వరసైనా వాడికి నువ్వే దిక్కు. ఏరానయ్య సరస్వతి అందుకే తప్పు చేయొద్దు, తల పట్టుకోవద్దు. నాకన్నీ తెలుసు, మిత్ర వెళ్ళి. అప్పుడేమో అమ్మ అయ్య అంటారు, తిరిగి తీర్చమంటే నీ అమ్మ నీ అయ్య అంటారు. కడుపు మండిపోతుంది. ఏమే కడుపు మండిపోతుంది, ఏమైనా పెట్టు తినేస్తా. దూడపేడ అంటే నీ కంటికి దూడపేడ తినే వాళ్ళగా కనపడుతున్నానా? దూడపేడ కాదు నాన్న, దూద్పేడ అంటే పాలతో చేస్తారు. ఓహో కొన్నావా? అయ్యో లేదండి, సుబ్బమ్మ గారి ఇంటికి పేరంటారికి వెళ్తే ఇచ్చారు. ఓహో ప్రియేగా, మరి ఇంకో నాలుగు తేవచ్చు కదా. అల్లుడు గారు వచ్చారమ్మా. వాడు అప్పుడే అక్కడ వస్తారండి, ఎక్కడో మందు కొట్టి పడిపోయి ఉంటారు. ఇక్కడ సరిగ్గా తుడు. అసలు బాబు ఎంత బాగున్నాడో తెలుసా? ఏ బాబురా, వాడి ఫ్రెండ్ కి తమ్ముడు పుట్టట చూసిస్తున్నాడు. మరి నాకెప్పుడు పుట్టాడమ్మా తమ్ముడు? బాబేదో అడుగుతున్నాడు చెప్పు. Ah
చెమనసుంటే దూరాలేవంటా కోరుకున్న గుండెలోనే పటిలంగా ఉంటా. అందరికీ తమ్ముడున్నాడు, మరి నాకెందుకు లేడు అని అడిగాడండి అశోక్. నీకు తమ్ముడు లేడు, అన్నయ్య ఉన్నాడు. నాగేంద్రే నీ అన్నయ్య అని చెప్పలేకపోయావా? నిన్ను కొడుకైనా తమ్ముళ్లా కాకుండా నాగేంద్ర నా కన్న బిడ్డలా చూసుకున్నాను. క్షమించండి, నేను ఆ సంగతి మర్చిపోయాను. హలో, మీ పేరేంటి? నా పేరు సచిన్ టెండూల్కర్. ఓహో, నీ పేరు? సునీల్ గవాస్కర్. నాట్ అవుట్. ఇన్నా. మీ దేవుడు? నాదా పొరుగురు. పొరుగురా? వావ్, మాది పొరుగురే. పొరుగురులో ఎక్కడ మీళ్ళు? శివాలయం ఉంది కదా, దాని పక్క సందు. సేమ్, శివాలయం పక్క సందులో ఎక్కడ మీళ్ళు? చెట్ల మధ్యలో ఉంటుంది. మా ఇంటి చుట్టూ చెట్లు ఉంటాయి. మీ ఇంటి నంబరు? 13/2. మాది 13/2. మరి సౌజ్యం కాకపోతే పక్క పక్క ఇళ్ళు ఉంటూ ఒకళ్ళొకళ్ళు గుర్తుపట్టలేరా ఏంటి? పక్క పక్క ఇళ్ళే కర్మ, ఒకే కొంప. వాళ్ళిద్దరు మావాళ్ళుళ్ళే. ఏంటి మావాళ్ళుళ్ళా? మంది ఎక్కువై ఒకరినొకరు గుర్తుపట్టలేకపోతున్నారు. ఇక నుంచి మన ఇద్దరం ఫ్రెండ్షిప్ చేద్దాం. గ్లాస్ టు మీట్. నైస్ మీటింగ్ యూ. టైం ప్లీజ్. పెద్దమూయ పది మీలా కరెక్ట్ గా చెప్పాలి. తీసుకోండి బాబు. అనకపోతే నువ్వే ఆ చేత్తో నాకు కొంచెం రుద్దతుగా. అంట్లు తోట అలవాటు కదా, మీ వీపు కూడా మూకుడు అనుకుని తోగుతానే ఉండని భయం. నీ చేతులు తామరాకులని నేను అనుకుంటాను లేవే మంగా. మీకంటగా తోవించుకోవాలనుంటే తొందరగా పెళ్లి చేసుకోండి. నేనంటే నీకు ఇష్టమేనా? ఇష్టం అంటే ఏం చేస్తారు? పెళ్లి చేసుకుంటా. అమ్మో, ఈ మాట మీ నాతో అనుమాకండి. నన్ను కత్తిపెట్టతో ముక్కలు ముక్కలు నరికి వీధిలో పాతి పెడతారు. తీసుకోండి బాబు. మంగా, బాగాలేదు అప్పుకొట్టిందిరా బాబు. వెళ్తున్నావా? హాస్టల్కి వెయ్యి, భోజనానికి వెయ్యి,
పరీక్ష ఫీజు 2000. అలాగే ఇంకా కావాలా? సరిగ్గా సరిపోతుంది. ఈ చెక్కల డబ్బాలో 5000 పెట్టాను. థాంక్స్ అదనా. బాబాయ్ బాబాయ్ తిరుగు, నేను ఒకసారి టెస్ట్ చేయాలి. ఇదేంటి బాబాయ్, నీ గుండెలు లబ్ డబ్ కొట్టుకోవాల్సింది, డబ్బు డబ్బు అని కొట్టుకుంటుంది. మీ నాన్నగారు వింటే నన్ను చంపేస్తారు, ప్లీజ్ నీకు దండం పెడతాను, అది నా మెళ్ళ పోయి అసలు తెసుకో. థ్యాంక్ యూ. డబ్బా డబ్బు కదనయ్యా, డబ్బా నేను అన్నది డబ్బాయరా, ఏముంది అందులో? అది చెక్కలండి. హాస్టల్ తిండి తిని తిని నాలుగు చచ్చిపోయిందట, అందుకే నాలుగు జంతికలు చారడు చెక్కలు. ఎంత కారంగా ఉన్నాయో నేను చూస్తానండు. అది జంతికల డబ్బు అవసరానికి సరిపడా ఉంటే అమ్మలాంటిది, అవసరానికి మించి ఉంటే వేసేలాంటిది అవుతుంది. సారీ అన్నయ్య. నీ అవసరం అమ్మలాంటిదే అయితే తీసుకో. అమ్మలాంటిదే తీసుకో. అల్లుడు, ఈ సూట్ కేజీ తినేదెత్త. నిన్ను వచ్చినప్పుడు కింద పడ్డావు, ఇప్పుడు అన్న ముందు తత్ర పడుతున్నావు, ఏంది కథ? చదివి చదివి బుర్ర ఏడిక్కిపోయిందా? చచ్చా, అలాంటిదేం లేదు మామయ్య. మరి అమ్మాయి కూడా చెప్పకుండా వెళ్తున్నావు. వస్తా కమలా. బాయ్. వస్తాను మామయ్య. బాయ్ బాయ్. ఏంటో, ఎదిగిన పైరు ఎప్పుడు కోత కొత్తదో తెలిసిపోద్ది, ఎదిగిన పిల్లలు ఎప్పుడు తీరుకొస్తారో తెలవడం లేదు. మీ ఇంటి పనున్నైనా నన్ను పైకి లాగి వైన్ సప్లై చెప్పించారు. థాంక్స్ అండి. ఇంట్లో ఆయనకి ఎంత వస్తుందో? నీ కోసం కదరా, మన ఊరోళ్ళు పక్కూరు వెళ్ళి మందు తాగుతుంటే లోకల్ ఎమ్మెల్యేగా నాకు ఎంత బాధగా ఉంటుంది చెప్పు. అందుకని తప్పండి తప్పండి. కోసేయండి. తలుపులు వైన్స్. వైన్స్ అంటే ఈ ఊళ్ళో ఎవరికి అర్థమవుతుందా? మందు కొట్టు అని ఒక బోర్డు పెట్టు, బలహీన వర్గాలకు అందుబాటులో ఉంటుంది మందు. అయ్యి బాబాయ్, ఎంత బాగా చెప్పారండి. అన్నాడు రై, రెమెండ్ చేసే ముందురా, నేను బయలుదేరతా. రై, మందు కొట్టు వానర్ అయిపోయాను కదా అని ఇంటి దగ్గర పనిచేయడం మానేసావో, నరుకుతా. అయ్యి బాబాయ్, ఎంత మాట అన్నారండి. రాములవారి దగ్గర హనుమంతుడు పని మానేస్తాడు గానీ నేను ఎంత ఉన్నాయినా తమరి దగ్గర బాగుంటున్నానండి. వస్తారా? చప్పలు కొట్టమన్నా. పట్టండి చప్పల, పట్టండి. అయ్యా ఉంటాను. ముందు పక్క కొండ లేకుండా టైర్ కింద పడి చేస్తావు. పోనీరా. ఎంతైనా మాయగారు దేవుళ్ళు అంటాడు కాబట్టి లైసెన్స్ చెప్పించి కొట్టు పెట్టాడు. ఏంటి ఒట్టి లైసెన్స్ గురించి మాట్లాడుతున్నావు? మరి నా మాట ఏంటి, 100,000 రూపాయలు అప్పించినోడి. అయ్య బాబు, 100కి 10 రూపాయలు వడ్డనే గానీ తమ రాదుకోకపోతే ఈ కొట్టు పెట్టుకోవడం నా వల్ల చెప్పనా? ఏమండి, 10 నెలల 1వ తారీఖున తమరి ఇంటికి తెచ్చిస్తానండి వడ్డీ. మరి బుడ్డి ప్రతిరోజున అండి. వాటర్ బాటిల్ కదయ్యా, ఏదో ఒక టైంలో వచ్చి నేనే తీసుకెళ్తాను గానీ ఇదిగో ఇలాంటి పోని గాని. మెడ్రాసా స్టేట్ ఏదైనా గానీ ఘాటదే కదా వస్తా. పోని పెట్టేశారు కదా, పట్టేశాం. చేపలని చెల్లబడండి. అందరికి ఏంటి పొద్దుకుతుంది, ఎండ దెబ్బకు పిల్లలు చచ్చిపోతాయి. అలాగే అయిపోయామండి బాబోయ్, అయిపోయాం. ఆయన వస్తున్న ఊపు చూస్తుంటే చేపలకు బదులు మన తలలు నరికి చెరువులు పడేసినట్టున్నాడండి బాబు. ఈ ఒక్కసారికి గెలిపిస్తే మీ జీవితాలనే మార్చేస్తానని పేదల్ని నమ్మించిన ఎమ్మెల్యే గారు రూటు మార్చి మాట తప్పారేమిటి? నేనా? ఓట్లు ముస్తెత్తింది నువ్వు కాక నేనా? మీకైతే అడుక్కుంటానే అతను ఓట్లు బాబు, ఈయనకైతే అమ్మా ఓట్లు అయ్యా ఓటు అని అడుక్కోవాలి. ఊరికి నిందేస్తే కుదరదు కృష్ణమనాయుడు గారు, నిరూపించాలి. చట్టసభలో కూర్చుంటావు, చట్టాలు చేసేటప్పుడు ఓటేస్తావు. ఈ చెరువుకో చట్టం ఉందని, దీనిలో చేపల్ని పెంచుకుని అమ్ముకునే హక్కు మత్స్యకారులకే ఉందని తెలియదా నీకు? ఎందుకు తెలియదు? ఈ మత్స్యకారులందరూ నా దగ్గరకు వచ్చి అయ్యా ఏటో ఈ చెరువులో నష్టాలు వస్తున్నాయి, ఎవరికి కావాలండి అని గొడవ చేస్తే మీరేం బాధపడకండి, ఈ చెరువు నేనే తీసుకుంటాను, నష్టాలు వస్తే కూడా నేనే భరిస్తాను, లాభాలు వస్తే మాత్రం మీకు కూడా పంచుతాను అని ఒప్పించి. ఒప్పించావో నొప్పించావో, వాళ్ళకి నష్టాలు రావడానికి కారణం నువ్వు. ఒక ఏడాది ఎండ్రిని కలిపి ఒక ఏడాది రాత్రికి రాత్రే చేపలన్నీ పట్టేసుకుని వాళ్ళ కష్టాలు నష్టాలు తెచ్చావు. కృష్ణమనాయుడు గారు, మీరు అనవసరంగా నిందలేస్తున్నారు. నిందలు వేయటం కాదు, నిజం మాట్లాడుతున్నాను. ఈసారి చేపల జోలికి వచ్చిన చెరువులో ఎండ్రిని కలిపిన ఆ ఎండ్రిని గొంతులో పోయిస్తా. అర్జునుడు అయ్యా బొట్లందుకోండి. అట్టగలయ్యా.
నా మామూలురా నీ కేసుకు రౌడీ మామూలు ఒకటి ఎవడ్రావాడు ఎదోవా ఆయన ఎవరనుకున్నావురా వినాయల్నైనా ఫ్రీగా ఆడుకునే పిసినారోడు అనుకున్నావా చెత్త కుప్పలో పడేసిన అట్టు తొక్కల పేసున్నంత మాత్రానా ఆయన అప్రల్ గాడు అనుకున్నావా ఇప్పుడే తెలిసానండి అందుకే వచ్చా ఇవో కేరళ పట్టుకెళ్ళండి ఏంటైతే దేవేంద్ర ఘాటు ముఖ్యం వస్తా వసూలు చాలా ఉన్నాయి ఇంకెందుకు ఈ పూట పూట అయిపోయిందిగా నీ అబ్బరే ఎరక్కపోయి దగ్గర అప్పు తీసుకున్నానరా ఎప్పటి నుంచో మొక్క కోసం ఫారెస్ట్ లో ఉన్న మైజం తల్లి గుడి దగ్గరికి వెళ్దాం అన్నావా ఆల్రెడీ 4 అయిపోయింది ఇంకా లేట్ అయితే అమ్మ చంపేస్తుంది ఎంత అవుతుంది నా బైక్ లో వెళ్తే 1 hour వెళ్ళడానికి 1 hour రావడానికి అది కాదు మన పెళ్లి తొందరగా జరగాలని మొక్కుకుందాం ఓకే 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 యాయ్ అందమైన అమ్మాయి వెనకుంటే ఆకాశంలో ఎగురుతున్నట్టుంటుంది అందుకే ఈ స్పీడ్ ఏదైనా యాక్సిడెంట్ అయితే ఇక్కడ బదులు అక్కడ చేసుకుంటాం పెళ్లి ఏ కస్తూరి నువ్వు ఇలా నన్ను పట్టుకుంటే ఎలా ఉందో తెలుసా ఎలా ఉంది ఆనందం అదృష్టం నన్ను కౌగిలించుకున్నట్లుంది వర్షం వచ్చేలా ఉంది ఎక్కడైనా అడుగుదామా అమ్మో లేట్ అయిపోయేలాగా ఉంది మనం తడిస్తే తెలిసానులే వెళ్ళిపోదాం సరే
పెంచే ఉళ్ళంతా పెళ్లితో పాటు నీ పెళ్లి కూడా చేద్దాం అనుకుంటున్నాను రాని. మన పెళ్లి గురించి వెంటనే మా అమ్మతో మాట్లాడతాను. ఓకే, అంటే సిగ్గుమాలిన పనేం కాదు. తలెత్తి చూడు. పెళ్లి చూపుల్లో సిగ్గుపడేవాడే అసలైన మగాడండి. సిగ్గు కాదండి, చిన్న ప్రాబ్లం. ప్రాబ్లం నాకు కాదండి, ఆరు నెలల్లో పరీక్షలు ఉన్నాయి. వివాహ విద్యనాశాయ అన్నారు పెద్దలు. పరీక్షల ముందు పెళ్లి చేస్తే పుస్తకాల్లో పాఠాలు కనిపించవు, పెళ్ళమే కనిపిస్తుంది. అమ్మాయి నెల తప్పి, అబ్బాయి పరీక్ష తప్పి, ఇద్దరు పుల్ల మామిడికాయలు తింటా కూర్చుంటారు. అలాగేనండి, ఆరు నెలల తర్వాత పెళ్లి జరిపిద్దాం. సరేనండి, మరి ఇక మనం తాంబూలాలు పుచ్చుకుందామా? తమ్ముడు రావాలండి. పెళ్లి అయిపోయినంత కంగారు పడిపోతావేంట్రా అనయ్య? చెల్లికి 5 ఎకరాల మామిడి తోట రాసిస్తాను. తోట మాట మీ అన్నయ్య గారు మొదటి ఉత్తరంలోనే రాశారండి. ఓ, 300 సవర్ల బంగారం. ఈ సంగతి కూడా మీ అన్నయ్య గారు ముందే చెప్పారు. పెళ్లికి 5 లక్షల రూపాయల క్యాష్ వారం రోజుల ముందు అడ్వాన్స్ గా. ఇక్కడ కూర్చోగానే మీ అన్నయ్య గారు చెప్పిన మొట్టమొదటి మాట అదే. మరి నేనేం చెప్పను? అక్షింతలు మాత్రం వేస్తానని చెప్పనా? ఏంటి బాబా, ఎప్పుడు లేట్గా వస్తావు? పెళ్లికైనా ఒక రోజు ముందు. మందు కొట్టు. ఎందుకు కొట్టం? నాకు తెలిసి మా ఎమ్మెల్యే గారు ఈ ఊరికి చేసిన ఒకే ఒక మంచి పని ఈ ఊర్లో బ్రాందీ షాప్ పెట్టడం. వన్ కేరళ ప్లీజ్. ఇదిగోండి. థ్యాంక్ యూ. అరే బాబు నవ్వుతున్నాడు, సూపర్. హలో మురారి, మహేష్ బాబు మురారిలో ఎంత బాగా చేసే బాబు, సూపర్. నిన్న బాకూడా రబే మురారి సినిమా చూసారా? థియేటర్ దగ్గరికి వెళ్ళాను, ఇక్కడ దొరకలేదండి.
ఇప్పుడు వెరైటీగా వన్ మద్రాస్ ప్లీజ్. ఇదిగో మద్రాస్. మందు కొట్టు అని బోర్డు పెట్టించిన కొంప ముంచేకోదే బాబు, బుద్ధనంటే ముక్కు. హలో సుబ్బరాయరే, నమస్తే. మీరు బాగున్నారా? నేను బాగున్నాను. హాలిడేస్ కి వచ్చారా? మళ్ళీ హాలిడేస్ కి వస్తారు కదా, అప్పుడు మళ్ళీ కలుస్తాను. గుడ్ నైట్. హలో కృష్ణ, బెత్తులు లేవు నీకు రెండు పేర్లు. కమాన్, we will discuss our family matters. I go then, you answer. Come on, Anta, come on. ఏంటండి అర్ధరాత్రి పూట ఎల్లరి, ఎవరైనా చూస్తే బాగోదు, లోపల రండి. నేను రానంతే రానంతే. అయ్యో చీమలనే కుడతాయండి. కుట్టేసి అమ్మ కుట్టేసి బాబాయ్. నాకు ఇప్పుడు అర్థమైంది, ఎవడి చీమలు కుడతాయని గానీ ఆయన కుట్టేసి అంటే, నువ్వు వాడికి ఎంత స్ట్రాంగ్ ఫుడ్ పెట్టుంటావు, బాదం పప్పు పిస్తా లాంటివి ఎంత ట్రైనింగ్ ఇచ్చుంటావు. అయ్యి బాబాయ్, నువ్వు ఇలా యానిమల్స్ తో బయట చేసేసావంటే నీతో నేను కాపురం చేయలేదు. నా తల నాకు ఇచ్చాయంటే నేను ఇవ్వను. ఈ రోజు చీమలతో కుట్టించేసావంటే రేపు చిరుతపులతో కొరికించేస్తావు నువ్వు. నా తల నాకు నేను ఇవ్వను. ఏయ్ మర్యాదగా ఇమ్మన్నానా? ఇవ్వనని చెప్పానా? ఈతాలే అబ్బా, తాగుడికి పోయినప్పుడు అలా మీకు ఎప్పుడు ఉండేగోలేగా. ఇదిగో తీసుకోండి. దిక్కడిపోతుంది జాగ్రత్తగా తీసుకోండి భోజనానికి. నన్ను క్షమించు, నీ మెల్లో మంగళసూత్రం లేదంటే నువ్వు పరాయి స్త్రీవి, నేను పరాయి పురుషుణ్ణి. ముట్టుకోకూడదు పాపం. నువ్వు వెళ్ళి లోపల పడుకో, నేను గట్టి మీద పడుకుంటాను. కర్మ కర్మ, ఏ మంచో ఏంటో. మళ్ళీ మంగళసూత్రం లేదండి. అమ్మాయి గారు, ఇంత చిన్న వయసులోనే భగవంతుడు ఇంత అన్యాయం చేశాడా? నేను ఊరిలో వచ్చేసరికి అల్లుడు గారు పోయారా? మందు మంచిది కాదని నువ్వు అన్నా చెప్పొద్దా అమ్మా. మందు తాగుతూనే పోయాడా? తాగాక ఏ బాధ తెలియకుండా నిద్రలో పోయాడా? చెప్పమ్మా చెప్పు. ఒక్క పూట మామిడి మీద తాళి లేకపోతే నేను పోయినట్టేనా? ఇదిగో ఇదిగో తాళి. ఉందంటే మీరిద్దరు విడాకులు తీసుకున్నారన్నమాట. విడాకులేదు, మావిడాకులేదు నోర్మియా. అయితే మీ పిసినారి మామ నీకు మందు కూడా పులివలేదని నువ్వే విడాకులు ఇచ్చావన్నమాటో. విడాకులు మావిడాకులు ఎంగిలాకులు అనవసరమైన మ్యాటర్స్. నా పేరు ఇరిగేస్తా చెబుతున్నా. అసలు ఏమైందే తల్లి, రాత్రికి రాత్రి విడాకులు ఎందుకు తీసుకున్నారు? ఆయన సంగతి తెలిసి కూడా అడుగుతావేంటమ్మా? తాళి తీసిమ్మన్నారు, తీసిచ్చేసాను. మూడన్నాక తాగి అడుగుతాడే, తీసి చేతిలో పెట్టేటేనా? అలా పాలి మెల్ల వెతుకునేది కాదు, ఒకటే కట్టాల. ఏంటి కట్టేది? కట్టుకోవా అంటే నేను వదిలేస్తావా? నేనెందుకు వదిలేస్తాను? మీరు తీసిమంటే తీసిచ్చి, మీరు కట్టుకోమంటే కట్టుకోవడమేనా? పట్టు చీర కొనిస్తానంటే కట్టించుకుంటాను. కరెక్ట్, నువ్వు అది మాట మీద కరెక్టే కదా. అయితే పట్టు చీర నువ్వు కొనిపెట్టు. పట్టు చీర అంటే మాట్లా 10,000 అవుద్ది. అయితే అవుద్ది. మీ మామకి ఎంత కొని? తలుపులు. నువ్వు చెదల పట్టిపోతావు. అదేంటండి, మన అమ్మాయి నట్టింట్లో తాళిబొట్టు లేకుండా తిరిగితే ఎంత అశుభం. అది కట్టుకునే వరకు నేను తాళిబొట్టు తీసేస్తా. ఆపు, ఇదేమన్నా సామూహిక మొక్కుబడ్డా? అందరూ తాళిబొట్టు తీసేస్తారు, నువ్వు కట్టించుకోవే. మంగళ్యం నాన్న, మరి నా చీర కొనిస్తాలేవే, కట్టించుకోవట్టు చీర వచ్చే ఏడాది కొనిస్తాలేవే. అయ్యో అమ్మచ్చు, దీనికి వచ్చే ఏడాది ఎందుకండి? ఇవాళ 1వ తారీఖు, మీ నెల వడ్డీ ఇదిగో 10,000. మీ దగ్గరుండి తాగుతారు నా పట్టు చీర. డబ్బులు మీ బతుకు కిటికీ అయిపోతుంది చూసుకో. వద్దు బాబు, తాగమన్నా. అదేంటి బాబు, నా ఏగిలి తాగారు? ఇంకెప్పుడు ఆ మాట అనుకు. నీ ఇంగిలి నేను తాగానుగా, ఇప్పుడు నా పెదాల ఇంగిలి నువ్వు తాగాలి. ఉయ్యాల బలం తగలబెట్టండి.
ఈ బాడీని పెట్రోల్ పోసి వాష్ చేస్తాం, లేదంటే నాన్న నిన్ను తగలబెడతాడు. ప్రాణాలతో బతికి ఉండాలంటే వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపో. అలా భయపడతావు ఎందుకు? ఇంటి రాత్రి ఇప్పుడు వచ్చానండి. మన పెళ్లి విషయం మీ అమ్మతో మాట్లాడదామని వచ్చాను. మన ఇద్దరం కలిసి ఉంటేనే మీ అన్నయ్య ఉయ్యాల వల్ల తగులు పెట్టారు. కలిసి కాపురం చేస్తే పళ్ళు మొత్తం తగులు పెడతారు. వెళ్ళిపోండి బాబు. ఊరిక దొరికింది కదా అని ఆమ్మూతుల పైన పడితే ఇట్లాగే ఉంటది. ఎవరు సంగతి సుబ్బారావును అనేది? ఆ శలపతి చిన్న కొడుకు శంభు ప్రసాద్ గురించి పని పిల్లే కదా, ఓ పని అయిపోద్దు అనుకున్నాడు. తీర్పిచ్చేది కష్టమ నాయుడు. శలపతికి ఎంత వస్తుందో శంభు ప్రసాద్కి ఎంత వస్తుందో. ఈ శంభు ప్రసాద్ తన కూతురు మంగని ప్రేమించాడని, పెళ్లి చేసుకుంటానంటే అది భరించలేని శలపతి తన ఇల్లు తగలబెట్టించాడని, తన కూతుర్ని హత్య చేయబోయాడని రత్నాలు అభియోగం తెచ్చింది. శంభు, దీనికి నీ సమాధానం ఏమిటి? చిన్నపిల్లని ఆయన అడిగితే ఏం చెప్తాడండి? ఇది ధర్మాసనం. ఇక్కడ ఎవరిని ప్రశ్నిస్తే వాళ్లే సమాధానం చెప్పాలి. వాడికేం సంబంధం లేదు. ఎంత అబద్ధం? అబద్ధం అయితే నీ తమ్ముడు వాళ్ల గుడిసెల దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? ఏముందండి, ఈయన బతుక్కి మా ఇంటి కోడల వలన ఆశపడింది. ఆ సంగతి నాకు తెలిసి దీని పనులను తీసుకొని మారేశారు. ఆ తర్వాత నాన్న ఆకరణాల జీతం బకాయి పడింది, ఇచ్చొస్తాను అని వెళ్ళాడు. శంభు ప్రసాద్, కొన్ని తరాలుగా ఈ ఊరిని, ఈ ఊరి ప్రజల్ని ఆశీర్వదిస్తున్న అమ్మవారి గుడి ఇది. నీ నాన్న చెప్పింది నిజమని, నువ్వు మంగని ప్రేమించలేదని చెప్పు. ఈ నిప్పులకుండా పట్టుకుని జ్యోతి ఆరకుండా అమ్మవారి పాదాల దగ్గర పెట్టగలిగితే నీ మాట నిజమని ఊరు నమ్ముతుంది. ఇదెక్కడ న్యాయం అండి? గాల్లో దీపం పెట్టి గంగానమ్మ నీ మహిమటి సరిపోతుందా? మా తమ్ముడే కాదు, మీరు పట్టుకెళ్ళినా ఆ కుండలో దీపం ఆరిపోతుంది. అనుభవి చరిత్ర తెలియని మూర్ఖుడా, ఈ నిప్పులకుండ కథ, ఈ మహావీరుడు రుద్రమనాయుడి చరిత్ర, నీ ముత్తాత నీచపు కథ వినరా? ఎందరో మహాత్ములు జనించి ప్రాణం త్యజించి తెచ్చిన స్వతంత్ర భారతదేశంలో తరానికొక్కడు మరో తరానికి మహాత్ముడై పుడతాడు. ఆ పుట్టిన వీరుని విప్లవ గుర్తుకి సూర్యుడు పుడతాడు. సూర్యుడే ప్రచండమై అల్లూరిగా వెలిగాడు. ఆ వెలుగే రుద్రమనాయుడుగా పల్నాడులో జన్మించాడు. జై జై రుద్రమనాయుడా, జై హిందూ పౌరు వీరుడా, జై జై రుద్రమనాయుడా, జై హిందూ పౌరు వీరుడా. తరానికొక్కడు మరో తరానికి మహాత్ముడై పుడతాడు. ఈ పోతుగడ్డపై నాతి పరాభవ నిప్పుల కథ వినరా, చరిత్రల అక్షర కథ వినరా. ఒక తెల్ల గుంట నట్ట చేరింది పల్లె పక్క, విందు భోజనం ఆరగింపులో కంటపడిన చుక్క, అందాల వేగు చుక్క.
ఏదో జరిగిన నీ దొంగ కబురు చేశాడు, దొరగతికి సతిని రప్పించాడు. ఈ వార్త విన్న ఆ రుద్రుడు ఉగ్రసింహుడై లేచాడు. కీచకుని గుండె చీల్చగా కక్కతిక్కనై లేచూస్తుంటే పెట్టుకొచ్చిన వినాపిశాచులు మిత్రుడిపై గురి పెట్టిన
పేల్చిన తుపాకి గుళ్ళు పేల్చితే శ్రీలంకాచిన అన్న కోసమై అట్టు నిలిచిన ఇల్లాలు ప్రాణమిచ్చిన ధన్యురాలు గడగడ ఉనికి తుపాకులన్నీ గురిపెట్టి చుట్టుకొస్తుంటే చెంచను ఆ రుద్రుడి కంఠం కాల్చండిరా కాల్చండి కాల్చి కాల్చి గుండె చీల్చి చూడండిరా చూసి చూసి కాల్చండి అల్లూరి అన్న నెత్తుర్ని భగత్ సింగ్ బలియాగాన్ని సుభాష్ చంద్ర చౌర్యాన్ని చూసి చూసి కాల్చండిరా చూసి చూసి కాల్చండి పల్లె చరిత్ర అధిరాయి పల్నాటి వీరుడి ఘన చరిత్ర. తప్పు చేసిన వాడి కంఠం ఎప్పుడు దొరుకుతుందా అని ఆశగా ఎదురు చూస్తోందిరా ఖడ్గం. అందుకో ఆ నిప్పులకుండ ప్రేమించిన వాటి మీద మీరు మా పెళ్లి జరిపించండి. చలపతి, నీ కొడుక్కి మంగతో పెళ్లి, ఘనంగా నీ తాతకు తగ్గట్టు జరిపించాలి. ఇది కృష్ణమనాయుడు తీర్పు. పేద మంత్రుల లెవెల్లో జరగాల్సిన పెళ్లి పంచాయతీ సర్పంచ్ లెవెల్కి దిగిపోయింది. ఇది అసలు పెళ్లి అంటావా? మా అయ్యగారు నా దృష్టి అసలు మనిషే కాదు. ఆయన లెవెల్కి ఇది పెళ్లి అంటే నేనట్టు నమ్ముతానండి. ఏదేమైనా మీ అయ్యగారి పరువుకి అంగలో కలిసిపోయిందిరా. నువ్వు వెళ్ళి సముద్రంలో దరిద్రం వెళ్ళిపోతుంది. హైదరాబాద్ లో పల్లకిల మాత, ఉన్నూళ్ళు తీర్పుల మాత. పాపం పేరుకి ఎమ్మెల్యే, కృష్ణమనాయుడు ముందు వాయిసిల్లే. అది ఆ పని కనుక జరిగితే పానకాల స్వామికి వెయ్యి కొబ్బరికాయలు కొట్టుకుంటా. అదేంటమ్మా పంచాయతీ పెట్టించి తీర్పులు చెప్పించుకొని ఇప్పుడు పెళ్ళొద్దంటేంటి? దేవుడు రావద్దేంటి? అదేదో పురోహితుడు రావాలన్నంత తేలిగ్గా చెప్పేవేందమ్మా. దేవుడి దిగి రావాలంటే మాట్లా. మధ్యలో ఈ దేవుడు ఎవడరా? బలహీన వర్గాల వాళ్ళు భర్తని దేవుడనే అంటారు. ఆ దేవుడు ఎప్పుడు వస్తాడో అప్పటిదాకా మా బాస ఏం చేయాలో. కృష్ణ కీర్తన లేకపోతే రామ భజన. పెళ్లికి నన్ను పోలీసులు పెరవల మీద తీసుకొచ్చారమ్మా. నీకెంత కర్మ పెట్టిందమ్మా. ఈ దరిద్రుడి కోళ్ళు అవుతున్నావా? నేను ఊళ్ళో ఉండుంటే నరికి పారేసేవాడిని. చెప్పింది చాలు కానీ ముందు బిడ్డ పెళ్లి చేద్దాం. నడు నడు. ఏమే పెళ్లి పెట్ల మీద తీసుకెళ్ళు, కూర్చోమ్మా.
దేవుడు గారు వచ్చేసారు కదా, మరి తాలి కట్టించేయమంటారా? ఉన్నాడా? ఎంగిలి పండేవాడు. మరి ఎంగిలా అంటే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు పెళ్ళయ్యాక కదా ఒక లింగులు ఒకరు తింటారు. మీరు ముందే తింటారా? అది కదా, పెళ్లికి ముందు నా అయ్యంకుడు నా ఎంగిలి తాగాలి, తినాలి, అది మా కులాచారం. ఒరే యేసుబో, అయ్యా కలుపుకుని నిలబడరా. తాగువా. నీ ఎంగిలా? నీ కొడుకు మూతి నా కూతురు మూతి ఎంగిలి పడగాలేంది, నా ఎంగిలి ఏమవుతుంది బావా? లాగించు. ఏం అదృష్టం, ఏం అదృష్టం! లాగించండి, లాగించండి. అరే యేసుబో, పెద్దాన్ని పిలిపించు. ఇప్పుడు వేసేయండి, వేసేయండి. ఇంకొక జన్మంటూ ఉంటే ఈ ఊళ్ళో పొట్టను పుట్టిన ఇట్టండి అదవని కన్. శోభం, ఇదిగోండి అక్షింతలు తీసుకోండి. పంతులు గారు తాగారుగా, తాళి కట్టించండి. గట్టించు బంధులు. అందరు కానీ అమ్మూర్తి. ఇదేంటి రావట్లేదు? ఇదేంటి ఇక్కడ? ఇంకా నయం, ఎక్కడా పారేసుకోలేదు. లేకపోతే అది కూడా కొనాల్సి వచ్చేది. అది కూడా అంటే ఇంకేదే? ఏముంది అటు చీర అంతల్లి? మీ ఆయనేమో డబ్బులు లేవంటాడు, మీ అమ్మేమో తాళి తీసి పారేస్తానంటుంది, నన్నేమో ఎనపెట్టే తాళాలు తీయమంటారు. మీ అమ్మ కడుపులు మాడ మీ మొగుడు పెళ్ళారిద్దరికి నన్ను చూస్తే ఆట అయిపోయింది. ఆట నానా, నాకు చీరే మక్కర్లేదు. నా తల్లే, నా తల్లే, నాకు నెక్లెస్ కావాలి. ఏంటి నెక్లెస్ కావాలా? నీ బాబు గారి మోటేం దాచిపెట్టలే కొంపలో. ఊరుకోమ్మా, నీకు నువ్వే బాబు వాడు వీడు అనుకుంటే చెండాలగా. ఏమండి ఇది? ఒకటి తాలిబొట్ల మీద అలాగా. ఇప్పుడు అది తాలిబొట్టు, తాపేశ్వరం కాజా కాదు. తెగ తింటున్నావు దాని మేడ పోయి. ఇదిగో ఇప్పుడు అడుగు. మరి నా నెక్లెస్? ఇవాళ ఆదివారం, షాపులు సెలవు. రేపు సోమవారం కదా, రేపు అడుగు కొని పెట్టాలి. ఈ హ్యాంగ్ ఓవర్ సబ్బు తింటుంది. 1 పశ్చిమ బెంగాల్ ప్లీజ్. మందు కొట్టు, డబ్బు కొట్టు. ఇదిగో వన్ ఒరిస్సా. ఇదిగో ఏంటి డబ్బు కొట్టు? సరే మందు కొట్టాను, డబ్బు కొట్టాలిగా. ఇదిగో కొట్టాను. ఇదేంటి ఇదేంటి? నువ్వేమని పోతేటో, మందు కొట్టు డబ్బు కొట్టు అన్నావు. మందు కొట్టాను, డబ్బు కొట్టగా నాకు మైలు గుర్తు వచ్చేసి. ఒరే తెలుగులో బోర్డు పెట్టవన్నావు కదా, పైగా వంకర సూప్ ఒకటి. అసలు టోటల్ నేను ఒకర్రా. హలో సుబ్బరాయరు, భోజనం మీరు. చూడు బాబు, నువ్వెవరో నాకు తెలియదు కానీ నా పేరు సుబ్బారావు కాదు, అప్పారావు, 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 అప్పారావు. అర్థమైందా? 4 సార్లు చెప్పారు మీరు కోర్టులో కానీ పనిచేస్తారా. మాటలతో బాధ పెట్టారు సుబ్బారావు. సుబ్బారావు కొట్టాక మందు ఎవడో తాగుపోతే అదవా, మా అమ్మ బాబు పెట్టి పేరునే మార్చేద్దాం అనుకుంటున్నాడు. సిగరెట్ కే ఇంత భయపడేవాడివి? అన్నయ్యకి తెలియకుండా ఇలాంటి పని ఎలా చేసావురా? ఏ పని? కస్తూరి. ఎవరి అమ్మాయి? ఈ ఉత్తరం అన్నయ్య చేతిలో పడితే ఏమై ఉండదో తెలుసా? ఈ చెల్లెల్ని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది. ఆ అమ్మాయికి ఇప్పుడు 3వ నెలట. కస్తూరికి 3వ నెల? నేను నేనేదో సరదాగా. ఆడపిల్లల జీవితాలతో సరదాలా? నువ్వు పెళ్లి చేసుకోనంటే ఆత్మహత్య చేసుకుంటానని రాసింది. ఆ అమ్మాయి నేను చేస్తావు, ఇంట్లో ఉన్న కమలే అవుతుంది. ఏది జరిగినా అన్నయ్యకి ఎంత తలవంపులు. అమ్మమ్మ, అన్నయ్య దాకా పోనేవికే ప్లీజ్. అసలు అసలు కమలకి నేనంటే ఇష్టమే లేదు. నేను వచ్చినప్పుడు కాఫీ అని ఇస్తుందా? నువ్వే చూస్తున్నావుగా. కస్తూరికి నేనంటే ఇష్టం, నాకు కస్తూరి అంటే ఇష్టం. సిటీకి వెళ్ళగానే వాళ్ళ అమ్మతో మాట్లాడి అన్నయ్యకు ఉత్తరం రాస్తాను.
బాగా కాపాడవే ప్లీజ్. కోడలు వైపుకి ఎందుకండి అంత కోపంగా చూస్తున్నారు? ఆ అమ్మాయి కోడలకు రాబట్టే మీకు అదృష్టం గజ్జి పెట్టినట్టు పట్టబోతుంది. అయితే జాలిమిలోసి గోకరా గోకు తలగా తీసుకోకండి. బలహీన వర్గాల అమ్మాయిని కోడలుగా తెచ్చుకున్నారని రాబోయే ఎలక్షన్ లో ఆ వర్గం వాళ్ళంతా మీకే ఓటని గుద్ది పారేస్తారు. కొంప మునిగేదాకా పక్కడ మాటలు అంటే కదా మా నాయకులు పని. కానీ థ్యాంక్స్. ఏమంటే మీ ఎంకలు ఎవరు వస్తున్నారు? మనకి నలుగురు పోలీసులు, మా అయ్యంకుడికి ఇద్దరే గన్మెన్లు. సర్లే సర్దుకు పోదాం. ఏంటి సర్దుకు పోయేది? ఆయన మా నాయకుడయ్యా బాబు. అదా విషయం మాది కాదు. ఇల్లంతా శుభ్రంగానే ఉంది. ఏమిట్రా గొప్ప అనుకున్నాను? పొలిటికల్ గొప్ప అనమాట. అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పది, అన్ని గబ్బుల్లోకి పొలిటికల్ గబ్బు చెడ్డది అని ఊరికే అన్నారయ్యింది. అయ్యంకుడి ఇంటికి వస్తే లేచి నిలబడాలని తెలియదేడు బావగారికి. అరే పట్టపగలు ఏట్రేది అంతానా? చెప్పరండి. చెయ్యదవా. రాత్రి చూసేదాన్ని చప్పర్ అంటారు, ఇది పగలు. పగలు చూసేదాన్ని లంచి అంటారు. అది మాకు తెలుసండి. ఇది రాత్రి మిగిలింది ఇష్టం అవుతుంది. పాసికుడు తినేవాడికి ఇంత గేరా? ఆయనకి ఎంత వస్తుందో. చెప్పకుడు తినేవాడికి అంటే బెటర్ అని చెప్పు. బలహీన వర్గం డిపాజిట్ పోతే లేచిండే. అయ్యా నూరేళ్ళు చల్లగా బతుకమ్మా. అమ్మా ఈ ఇంటికి కోడలమైనందుకు మన అలవాట్లు వాళ్ళకి అలవాటు చేసి వాళ్ళ అలవాట్లు మాత్రం నువ్వు అలవాటు చేసుకోకుండా ఉండు. పుట్టింటి పేరు నిలబెట్టాయమ్మా. వెళ్ళొస్తానమ్మా జైలుకి. ఎంత వస్తుందంటారు? నాలుగు రోజులు నాతో పాటు కూర్చుంటే తెలుస్తుందా? అప్పుడు రాలే తీసుకెళ్ళనయ్యా. పదండయా పోలీసులు పదండి పోదాం. కృష్ణమనాయుడు గారి పుణ్యమని మీరు మారిపోయి మంచోరు అవుతారా ఇంటి కొంప తీసి? ఎందుకు కంగారు పడుతున్నా? మన నాగేంద్ర తనతో పాటు చదువుకుంటున్న కస్తూరి అనే అమ్మాయిని ప్రేమించాడట. ఆ పిల్ల ఇప్పుడు గర్భవతట. ఆ విషయం తెలిసిన వాళ్ళ అమ్మగారు ఉన్నారు. ప్రిన్సిపల్ గారు మిమ్మల్ని ఒకసారి పిలుచుకురమ్మన్నారు. పదండి. డాక్టర్ ఈయన నాగేంద్ర అనే కృష్ణమనాయుడు గారు. నమస్కారం అండి. నమస్కారం. అమ్మాయి పరిస్థితి సీరియస్ కాకముందే కాపాడాం. షీఈస్ ఆల్ రైట్ నౌ. పుట్టబోయే బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్పు. బిడ్డకి తండ్రి మా నాగేంద్రైనా? కస్తూర్ నేను పెళ్లి చేసుకోకపోతే నన్ను డిబార్ చేస్తారా? మీరు ప్రిన్సిపాలా? పెళ్లిలా పేరయ్యా? షటప్. నిజానికి నేను పోలీసులకు అప్పగించాలి. ఫైనల్ ఇయర్ విద్యార్థి అని, ఆ అమ్మాయి ప్రమాదం నుండి బయటపడిందని ఆఖరి అవకాశం ఇస్తున్నాను. అసలు ఈ విషయంలో మీకేం సార్ సంబంధం? లవ్ అనేది నా పర్సనల్ మ్యాటర్. ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. కస్తూరి మీ పర్మిషన్ తీసుకుని నన్ను లవ్ చేసిందా? మీ అనుమతితో నాతో ఫారెస్ట్ కు వచ్చిందా? కమ్ ఆన్ టెల్ మీ సార్, టెల్ మీ. నిజానికి నిన్ను నరికి చంపేయాలరా? చంపే చంపేయనయ్యా. నాగేంద్ర, ఊరందరికీ ధర్మం చెప్పే పెద్ద మనిషిని,
ఊరుమడి ముద్దాయిగా నిలబెట్టావు కదరా ప్రిన్సిపాల్ గారు. పోయిన కస్తూరి తల్లి ప్రాణాలు ఎలాగూ తెచ్చివ్వలేను, కానీ అభిమానం చచ్చి ఆత్మహత్య చేసుకోపోయిన కస్తూరిని మాత్రం వీడికి భార్యను చేస్తాను. నేను చెప్పేది విను. అలా స్టేట్మెంట్ రాయించండి ప్రిన్సిపాల్ గారు. ఆ అగ్రిమెంట్ ఈ దౌర్భాగ్యుడికి నేను రాయించే శుభలేఖ. ఆగండి, తొందరపడి రాయించకండి. ఆ తర్వాత అది నాలుగు గీసుకోవడానికి కూడా పనికిరాదు. నేను ఒప్పుకోవడం, అది నిన్నెవరితో తిరిగిందో తెలియదు, రేపు ఎవరితో తిరుగుతుందో తెలియదు. తిరుగుబద్దాన్ని మళ్ళీ తాలి కట్టమంటావా? పెద్దవాళ్ళు వస్తుంటే సిగరెట్లు దాచేసే రోజులు పోయాయి, పిల్లలు సిగరెట్లు తాగుతుంటే పెద్దవాళ్ళు తల తిప్పుకుని వెళ్లిపోయే రోజులు వచ్చాయి. ఇన్స్పెక్టర్, ఒక తల్లి చావుకి ఆమె కూతురు ఆత్మహత్య ప్రయత్నానికి నాగేంద్ర అనే బీడే కారణం. అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్ రాయండి, నేను సంతకం పెడతాను. వాడు అంగీకరించినా అంగీకరించకపోయినా కస్తూరి మా ఇంటి కోడలు. ఈ రోజు నుంచి మాతో పాటు మా ఊళ్ళో మా ఇంట్లోనే ఉంటుంది. ఒరే నాగేంద్ర, గుమ్మం దాటి నువ్వు మన ఇంట్లో అడుగు పెట్టాలంటే కస్తూరి మెళ్ళో తాళి కట్టాకే. కాదని వచ్చావో, తల నరికి వీధి గుమ్మానికి వేలాడగడతాను. కస్తూరి పదమ్మా. రంగమా, ఓ బింత నీళ్లు పడరా. సరస్వతి, హారతి పళ్ళెం తీసుకురా, చెప్పింది చెయ్యి. వైదేహి, కస్తూరిని తీసుకురా. అక్కడ పెట్టి వెళ్ళి కాళ్ళు కడుక్కో అమ్మా. ఏంటంతా అలా చూస్తున్నారు? ఈ అమ్మాయి ఇంటి కోడలు, నాగేంద్ర భార్య కస్తూరి. అయితే అమ్మాయికి నీళ్ళు అందివు. ఆగమ్మా. పెద్దబాబు, మరి నా కూతురు సంగతి ఏంటి? అదే గడప దాటి లోపలికి వెళ్ళాక మాట్లాడుకోవాల్సిన విషయం. నా ప్రశ్నకు సమాధానం గడప యువతలే చెప్పాలి. బాబాయ్, నా మాట విను. విననమ్మా, నేను మూర్ఖుడిని అనుకో, మొండివాడిని అనుకో, కానీ ఆడపిల్ల తండ్రినమ్మా. నా కూతురుకు గడప లోపల చోటు లేదంటే నేను ఆ గడపే తొక్కను. బాబు, అసలు ఏం జరిగింది? నాగేంద్ర ఈ అమ్మాయిని ప్రేమించాడమ్మా. నా కూతుర్ని ప్రేమించాడు, తాళి కట్టకుండా కాపురం చేశాడు. ఇప్పుడు ఈ అమ్మాయి మూడేళ్ళ గర్భవతి. ఆ అవమానం భరించలేక వాళ్ళ అమ్మ ఆత్మహత్య చేసుకుంది. ఆ నేరానికి అరెస్ట్ కాకుండా ఉండాలంటే నాగేంద్రని అమ్మాయి మెళ్ళలో తాళి కట్టమన్నాను. నన్ను ఎదిరించాడు, వైదేహి మీద చేయెత్తాడు. చివరికి తప్పనిసరి పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఈ అమ్మాయి నీ కూతురైతే ఏం చేస్తావు మామయ్య? కడుపులో బిడ్డను కడుపులోనే చంపేస్తావా? అమ్మ కూడా లేని కస్తూరిని అనాథాశ్రమంలో జరిపిస్తావా? ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకోకుండా తల్లిని చేసిన విధాన్ని మన కమలకిచ్చి పెళ్లి చేయమంటావా? కమల నీ బరువు కాదు మామయ్య, నా బాధ్యత. నా చెల్లెలి పెళ్లి కన్నా ముందే కమల పెళ్లి జరుగుతుంది. కమలకు నువ్వు ఇచ్చే కట్నం కాక మరో 25 ఎకరాలు నేను రాసిస్తాను. ఈ ఇంట్లో నా చేతుల మీదుగా జరిగే మొట్టమొదటి శుభకార్యం కమల పెళ్లే.
ఇది కృష్ణమనాయుడు మాట. క్షమించను, నిజం తెలుసుకోకుండా నేను నిలదీసినందుకు లెంపలేసుకుంటున్నాను. వైదేహి కాని ఇంటి పక్కన పెట్టాడు కదా, నేను అలాగే చచ్చిపోతున్నాను. డబ్బు ముందు పెట్టు, తరువాత మందు కొట్టు, ఇలా లిటికేషన్ లో పెట్టాడు బా. ఇవ్వక తప్పదనుకుంటా. ఒక ఆప్షన్ ప్లీజ్. చేపట్టేస్తుంది, ఓపెన్ చేసి. డబ్బులు ఇవ్వు. నువ్వు అక్కడ ఏమని రాసావు? డబ్బు ముందు పెట్టు అన్నావు, పెట్టాను. తర్వాత కొట్టు అన్నావు, కొట్టాను. మరి డబ్బులు ఇవ్వు. ఆ ముక్క ఇక్కడ రాయి. నాకు ఇల్లు గుర్తు చేసింది సూపర్. నీ అబ్బా కడుపు మాడ అనవసరంగా ఎరక్కపోయి పెట్టాను రా ఈ వ్యాపారం. ఈసారి ఏ బోటు పెట్టను? సుబ్బరావు గారు, నిన్న ఒక పెద్ద విచిత్రం జరిగిపోయింది. సుబ్బరావు గారు అచ్చు మీలాగా ఉన్నాడు, తిరిగాడు. ఆయన పేరు సుబ్బరావు కాదంట, అప్పరావు అంట అని చెప్పి నన్ను ఎంతో బాధ పెట్టాడు సుబ్బరావు గారు. సుబ్బరావు గారు ఎప్పుడొచ్చారు? హాలిడేస్కి వచ్చారా? మీరు బాగున్నారు కదా, వెరీ వెరీ హ్యాపీ. ఇదిగో ఏ స్మాల్ గిఫ్ట్ మరియు నాకు అడ్డొచ్చింది, నో పార్కింగ్ బోర్డు, గిఫ్ట్ గా ఉంటుందని తెచ్చా. నేను కట్టించుకోను, నా కొడ్డానం కొని పెడితేనే కట్టించుకుంటాను. ఈ ఒక్కసారి వేసేసుకోవే, ఇంకెప్పుడు అడగను. ఏంటి ఒక్కసారి వేయించుకున్నది, ఎన్నిసార్లు వేయించుకుంటారా? అసలు మీకు అసలుగా ఉందా? ఆడేమో రాత్రి కూడా బంధు కట్టొచ్చి తాళి అడుగుతాడు, నువ్వేమో అదేదో డొనేషన్ లాగా ఇచ్చేస్తావు. ఆడు పొద్దున్నే వచ్చి తాళి కడతానంటాడు, నువ్వేమో చీరలు నగలు కావాలంటావు. నాటకాలు ఆడుతున్నారా? నాటకాలు ఇగో పెట్టి కొట్టానంటే చిన్నప్పటి నుంచి తాగిన గ్రైప్ వాటర్ తో సహా కక్కేస్తారంటే. ఏంటండి మాటలు, ఒక్కగాను ఒక కూతురు పట్టుకుని. నేను నీకు ఒక్కగాను ఒక మొగుణ్ణి. ఊరుకోండి. ఏంటి ఊరుకునేది, దానికి ఏం తక్కువ చేశాను? చేశానుగా పెళ్లి. నీ అమ్మ కడుపు మాడ, అమ్మవ సద్రాత్రి పూట మా ఇద్దరిని ఒక కార్నర్ లో కూర్చోబెట్టి మీ ఇద్దరు క్లాప్స్ కొట్టేసి పెళ్లి అయిపోయిందంటే మీ ఇద్దరు పెళ్లి అయిపోయింది అనుకున్నాం కదరా. పెళ్లి అంటే అలాగే చేస్తారు మా ఊళ్ళో. అబద్ధాలు, కృష్ణమనాయుడు గారి ఇంట్లో పెళ్లి చూసాక తెలిసింది మాకు పెళ్లి అంటే ఎలా ఉండాలో. రే ఆకాశం అంత పందిరి, ఊరంతా పూలతో అలంకరించేశారు. ఇంకా భోజనాలు, పాతిక రకాల వెరైటీలు. పొద్దున్న 9 గంటలకు వడ్డన స్టార్ట్ అయితే వడ్డించే వాళ్ళు వడ్డిస్తూనే ఉన్నారు. తెల్లారి గంటలు 2:30 వరకు తిన్నవాళ్ళు తిన్నట్టే ఉన్నారు. అదిరా పెళ్ళి అంటే. ఇంత చేస్తే ఆ కమల ఏమన్నా సొంత కూతురా? మేనమావ కూతురు. అమ్మా ఇక నగలు, పెళ్లి కూతురు చేసే రోజున రవ్వల నెక్లెస్, ఇక పెళ్లి రోజున 7 వారాల నగలు. మేనమావ కూతురు పెళ్లి ఆయన అలా చేస్తే ఓరు నా సొంత మామ, నీ సొంత కూతురు నువ్వేం చేసావు? పెళ్ళవగానే మా ఇద్దరిని ఎర్రపో చెక్కించి ఎర్రపాలెం పంపించావు. ఆయన వైభవంగా అంపకాలు చేసి అమెరికా పంపిస్తున్నాడు. తప్పు మామయ్య. మావయ్య గారి కాఫీ తీసుకోండి. తాళి కట్టించుకోగానే ఇంటి కోడవైపు అనుకుంటున్నావా? ఉంటే పని మెచ్చుకోండు, లేకపోతే బయటకు వెళ్ళిపోవు. నువ్వు లోపలికి వెళ్ళమ్మా. పెద్ద కొడక కృష్ణమనాయుడు బలంగా ఉన్నంత కాలం, ఊరి జనం అతనికి బలగంగా ఉన్నంత కాలం, అతని తీర్పును మనం ఎదిరించామనుకో, మనకి వల్లకాడే దిక్కవుతుంది. ఎన్నాళ్ళు ఇలాగా చెప్పేది జాగ్రత్తగా విను. 1000 ఏనుగుల బలం ఉన్న దుర్యోధనుడు కూడా శకునిచ్చిన చెంచాడు ఉపాయంతో పాండవుల్ని అడవులు పాల్చేశాడు. అందుకే రాత్రి పురాణాలు బాగా తిరగేసి ఒక ఉపాయం పట్టా. జైల్లో ఉన్న నాగేంద్రుని మనమే విడిపిస్తాం. పగబట్టిన పాములాగా కృష్ణమనాయుడి మీదకి వదులుతాం. అమ్మో బాంబులేటకు వచ్చారు. మా అయ్యంకుడు దండలేటానికి వచ్చారు జైలుకి. మన మీద ఎంత గౌరవం పెరిగిపోయింది.
కృష్ణనాయుడు గారు తమ్ముడికి దండేస్తున్నారు వీళ్ళు. ఏం దౌర్భాగ్యం పని చేయబోతున్నారు వీళ్ళు? రెండేళ్లుగా జైల్లో ఉన్నా, సొంత వాళ్ళు కూడా పట్టించుకోలేదు. మీరు నన్ను బయటికి తీసుకొచ్చారు, మీ రుణం తీర్చుకుంటాను. ఇందులో రుణం ఏముందా? నీ పుట్టినరోజు లోపు నిన్ను బయటికి తీసుకొస్తానని పంతం పట్టా. రేపే నీ పుట్టినరోజు, అందుకే జామీన్ ఇచ్చి మరీ తీసుకెళ్తాను. వెళ్ళండి. చెబుదాం అనుకున్నాడు శుభం. దీపాలు అర్పయ్యా నాగేంద్ర. దీపాలు అర్పిస్తుంటే మా అయ్యగారికి ఎంత ఆనందమో. ఈ కొంపలో దీపం మారిందంటే ఏ కొంపకో నీ పట్టుకున్నట్టు లెక్క. కేక్ వచ్చాయి వీళ్ళ మాటకే కానీ. నాకు అర్థమైంది నాగేంద్ర. నాగేంద్ర, నీ నెత్తులు ఉడికిపోతుందయ్యా, నాకు తెలుసు. ముందు తీసుకో, మనసు కుదిరి పడిపోతుంది. ఆవేశం తగ్గితే ఆలోచన పెరుగుతుంది. తీసుకో. పొగలాంటిదేనయ్యా పగ, ఊదిన కొద్దీ ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. కాల్చు బాబు. తమ్ముడు జైలు నుంచి బయటకు వచ్చాడంట. ఈ 12 సంవత్సరంలో అడుగు పెట్టాలంటే ముందు వాడు కస్తూరి మెళ్ళో తాళి కట్టాలమ్మా. ఈ రోజు వాడి పుట్టినరోజయ్యా. కస్తూరి కళ్ళల్లో ఆనందం చూసే వరకు ఈ ఇంట్లో వాడి పుట్టినరోజు పండగ కాదు, ఏ పండగ జరగదు. ఒక్క కస్తూరి సీమంతం తప్ప. అందుకే నువ్వు ఒప్పుకుంటే నీ వెళ్ళి ఆశీర్వదించుకుంటావని. వాడు పెళ్లికి ఒప్పుకుంటే నువ్వేమిటమ్మా, ఇంటెల్ల పాది ఆశీర్వదిస్తాం. వైదేహి, మంచి రోజు చూసి కస్తూరికి సీమంతం ఏర్పాటు చేయి. నేను చూస్తా భయపడతానుటయా, మీ చెప్పింది గుర్తుందిగా. వెళ్ళు. తాళిబొట్టు తెచ్చుకున్నావా? తాళిబొట్టు కట్టకుండా ఇంట్లో అడుగు పెడితే ఏమవుతుందో నీకు ఆనాడే చెప్పాను. ఈ రోజు నా పుట్టినరోజు. ఈ రోజు దేశంలో చాలా మంది పుట్టింటారు. అమ్మతో అక్షింతలు పెంచుకుందామని వచ్చాను. వీలు పడదు. ఆ మాట మా అమ్మని చెప్పమను. వాళ్ళు రాలుతాయి. మన అమ్మ అమ్మని చెప్పమను. ఈ ఇంట్లో ఆయన చెప్పాక ఇంకెవరు చెప్పక్కర్లేదు. మర్యాదగా వెళ్ళిపో. వెళ్ళను. వెళ్ళకపోతే అన్నయ్యతో తినే చెప్పు దెబ్బ నాతోనే తింటావు. ఏంటి కొడతావా? నన్ను కొడతావా? కొట్టు, కొట్టు చూద్దాం. రే రే, హద్దు హద్దు. ఇంటి లోపలకి అడుగు పెడితే ఆ కాలు ఉండదు, నిన్ను రెచ్చగొట్టిన వాడి తల ఉండదు. వెళ్ళిపో. అమ్మ చెప్పందే నేను వెళ్ళను. నేను నీకు తల్లినే కాదు, పోరా. నన్ను కన్న తల్లి నా తల్లిని కాదండి. మరి ఆ పక్కనున్న కస్తూరే ఉంటుంది. నేను మొగుడిని కాదంటుందా? మరి నువ్వే తాళి కట్టేస్తావా? అప్పుడు ఆ కడుపులో బిడ్డకు నువ్వే తండ్రినని ఊరందరికి చెప్తావా? కృష్ణమనాయుడు గారు, మీరు ఆవేశంలో విగ్రహం నుంచి ఈ కత్తిని వేరు చేశారు. బలి ఇచ్చే వరకు మళ్ళీ ఆ వీరుడు వరలో కత్తి పెట్టకూడదు. తెల్లవాళ్ల రక్తం రుచి చూసిన ఖడ్గం, పలనాటి ఏలికల ధర్మాన్ని నడుపుతున్న ఈ ఖడ్గం తప్పు చేసిన వాడి రుధిరం తాకే వరకు అమ్మవారి పాదాల దగ్గర పెట్టాలి. మానసిక ఒత్తిడి వల్ల పక్షవాతం వచ్చింది, మరేం పర్వాలేదు. ఈ మందులు జాగ్రత్తగా వాడండి, 2-3 నెలల్లో మామూలు స్థితికి వచ్చేస్తారు. చలపతిరావు గారు ఇయ్యనుకుండే గుడిసులో ఉంటే బాగుంటుందని ఇక్కడే సెటిల్ అయిపోయారు. స్నానం చేస్తాను కంటే నిప్పులో స్నానం చేయడం బెటర్. కళ్ళు కంపుతో సస్తున్నాను. హ్యాపీ బర్త్డే టు యు.
మీరు రోజు తాపీలు పడుకుంటారు, నీ కుర్చీ కొన్నాను, ప్లీజ్ సిట్ డౌన్. అబ్బా ఎంత టీవీగా ఉన్నారు సుబ్బారావు గారు మీరు. ఏ స్మాల్ గిఫ్ట్ ఫర్ యూ. స్నానం చేసినట్టున్నారు, బాగున్నారు. ఈ రోజు ఇలా వచ్చారేంటి, సోలోగా హనీమూన్కి వచ్చారా? అర్థమైంది, చాలా సంతోషం సుబ్బారావు గారు. బాయ్, కుర్చీ మీరు ఉంచుకోండి, మీ ఆవిడని అడిగానని చెప్పండి. ఎవరండి తాగుపోతే? నా పేరు సుబ్బారావు అంటే అప్పరవితను, పైగా కుర్చీ గిఫ్ట్ అంటే కుర్చీ గిఫ్ట్. ఈ ప్రాంతానికి ఈయన పెద్ద మనిషి, పెళ్లి దాని పిల్లకి సీమంతం చేయిస్తున్నాడు. ఆయన వరకు చేసుకుంటే పర్వాలేదు, ముత్తైదులుగా పిలిచి మనల్ని అక్షంతలు వేయమంటున్నాడు. ఏం పాపం చుట్టుకుంటుందో ఏమో. తాళి బొట్టు లేని తల్లికి పుట్టిన భరత వంశమా, కాలిమెట్టు లేని కాలం చేసే కళ్యాణ సీమంతమా, తాళి బొట్టు లేని తల్లికి పుట్టిన భరత వంశమా, కాలిమెట్టు లేని కాలం చేసే కళ్యాణ సీమంతమా. చేసే కళ్యాణ సీమంతమా. దాచుకున్న తల్లి ఆశలు చెప్పాలి, ఉగ్గుపాలు పట్టే నాడే ఉసులు చెప్పాలి, ఆ ఉసులాడే గుండె దాచుకున్న తల్లి ఆశలు చెప్పాలి. పుట్టిన భరత వంశమా, కాలిమెట్టు లేని కాలం చేసే కళ్యాణ సీమంతమా. పడతాం
పని చేస్తాడు. తాలి బొట్టు లేని తల్లికి పుట్టిన భరత వంశమా, తాలి మెట్టు లేని కాలం చేసే కళ్యాణ సీమంతమా. పుట్టిన భరత వంశమా, కాలి మిట్టు లేని కాలం చేసే కళ్యాణ సీమంతమా. ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నువ్వు ఇంటికి రావచ్చు పోవచ్చు, కానీ నేను కాదన్న నాగేంద్రకు ఆశ్రయం ఇచ్చిన వ్యక్తిగా నువ్వు ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. ఎందుకు వచ్చావో చెప్పు. రాయబారిగా వచ్చాను. ఎవరికి? వాడికి నాకు అగాధాన్ని పెంచింది కుటుంబ ధర్మం. దీనికి గ్రామానికి సంబంధం ఏమిటి? నా తల్లి నా కాకుండా చేశాను, నా చెల్లిని నా కాకుండా చేశాను. తీసుకువెళ్ళడానికి వచ్చావా? వద్దనుకున్న వాళ్ళ కోసం దేవరించాల్సిన పని నాకు లేదు. నువ్వు పోలీసులు కప్పచెప్పడం మూలంగా కోర్టుల చుట్టూ తిరగడానికి, లాయర్ల కట్టడానికి నా చేతిలో చిల్లి గవ కూడా లేదు. అందుకని ఆస్తి పంచుకోవడానికి అతను వచ్చాడు, మధ్యవర్తులుగా మేము వచ్చాం. మీ నాన్న వేరు, వాళ్ళ నాన్న వేరు, అయినా ఇన్నాళ్ళు మంచి వచ్చాడో కలిసే ఉన్నారు. ఇప్పుడు వేరు పడదాం అనుకుంటున్నాడు. అదేమీ అధర్మం కాదు, కుటుంబ ధర్మం తప్పినట్టు కాదు. అందుకే నా వాటా నాకు పంచండి. పంచడానికి ఆస్తి మీద హక్కు నీకు లేదు. ఎందుకు లేదు? ఇప్పుడు మనం అనుభవిస్తున్న ఆస్తిలో ఒక్క ఎకరం కూడా మనం సంపాదించలేదు, అంతా పిత్రార్జితం. ఓహో, దస్తావేజుల కాగితం ధర్మం చెప్తున్నావా? లేదు, చట్టం కాగితం మీద రాసిన ధర్మం చెప్తున్నాను. హిందూ వారసత్వ చట్టం గురించి చెప్తున్నాను. తండ్రుల ఆస్తుల మీద హక్కు కొడుకులకు ఉండదు, మనవలకు మనవరాళ్ళకి ఉంటుంది. నీకు సంక్రమించవలసిన ఆస్తి మొత్తానికి హక్కుదారుడు అడుగో కస్తూరి కడుపులో ఉన్నాడు. నీ ఆస్తి మొత్తం వాడి పేరు రాయిస్తాను. ఓహో, అలాగా. రాయ్, హద్దు దాటుతున్నావు. కస్తూరి మెళ్ళో తాళి కట్టడానికి గడప దాటొచ్చని నువ్వే చెప్పావుగా. తాళి కట్టడానికి కాదు, తాళి కట్టాకే నువ్వు ఇంట్లో అడుగు పెట్టాలి. కస్తూరి, ఇప్పుడు కస్తూరి నా లీగల్ భార్య, కస్తూరి కడుపులో ఉన్నవాడు లీగల్ గా నా కొడుకు. పంచు, ఇప్పుడు నా కొడుకు ఆస్తిని అమ్ముకునే హక్కు లేకపోయినా అనుభవించే హక్కు నాకుంది. కరెక్ట్? కరెక్ట్. పంచు, అతను అడిగింది లేగలే. గుడి దగ్గరికి వెళ్ళి ప్రజల సమక్షంలో తెలుసుకుంటారు, గుట్టు తప్పుడు కాకుండా ఇంట్లోనే తెలుసుకుంటారు, మీ ఇష్టం. ఇందులో తెలుసుకునేది ఏముంది? నేనొక భాగం, నాగేంద్రకు ఒక భాగం చొప్పున పొలం, పాడి పంట, బంగారం, డబ్బు అన్ని సగం సగం. కమలకు కట్నంగా ఇచ్చిన 20 ఎకరాలు నీ సగంలో వేసుకో. అలాగే మహాత్ముడు ధర్మంగా పంచాడు. అంత వంగి చెప్పక్కర్రా, ఇంకా ఇల్లు పంచలేదుగా. ఇది తరతరాలుగా వస్తున్న ఇల్లు, ఈ ఇల్లు బద్దలు కొట్టడం నాకు ఇష్టం లేదు. ఇష్టం లేకపోతే ఈ ఇల్లు నాకు వదిలేసి నువ్వు తోటకంపలోకి వెళ్ళిపో. ఇది లేగలే. కొడుకుని తల్లి ఆశీర్వదించాలే గాని అలా చెప్పించకూడదు. పదవై దేహి పెదబాబు, నన్ను నీతో తీసుకెళ్ళయ్యా. అమ్మా, ఈ మేడం మన వాటాలోకి వచ్చిందమ్మా. వద్దురా, వద్దు. ఈ తల్లి చెల్లి పెదబాబు వాటాలోకి వెళ్ళిపోతాం. రావే సరస్వతి, నువ్వే ఊరేగరా. మ
మామయ్య, నాకు పొలం సాగు చేయడం చేత కాదు, నువ్వు నాతో ఉండు, నా వాటంతా నీ కౌలుకిస్తాను. నీ పొలం కౌలుకు చేసుకు బతకడం కంటే గుడి ముందు అరుక్కు తిని బతకడం మంచిది. చూడండి, మీరు చేసిన పని నాకేం నచ్చలేదు. తాడి కట్టాను కదా, నీ టోను పెంచకు. నా ప్రాపర్టీ నీ కడుపని ఇనపెట్టెలో ఉంది. నేను నీకు మొగుడు అవ్వలేదు, వాడికి తండ్రిని. అర్థమైందా? ఓకే, అండర్స్టాండ్? రామాయణం కృష్ణమ రామాయణం, ధర్మచక్ర గమనానికి, ధర్మచక్ర భ్రమణానికి, ధర్మచక్ర గమనానికి, ధర్మచక్ర భ్రమణానికి, నడుమ నలిగి నడి వీధి పడిన ఒక అన్నాదమ్ముల అంతరాల కథ రామాయణం కృష్ణమ రామాయణం, రామాయణం కృష్ణమ రామాయణం. నింగిలోని హరివిల్లైనా, నేల మీది పూరిల్లైనా, ఉండదేది శాశ్వతమై ఉదయించే సూర్యుడికి. గడపలోని రాహుని గురి చూసే బాహుని అరుణామృత కిరణంతో మాట్లాడుకుంటాడు. పడగ మీద మణి ఉంచిన ఆ పాముకు విషమే పోదని, శివుడి మెడకు పెన వేసిన తన సహజ గుణం విడలేదని. తెలియని జీవిత భ్రమణ గమనమే వెతుకుంటున్నారు. హ్యాంగ్ ఓవరా? నీ దైవాలి హ్యాంగ్ ఓవర్ ఉందిరా, తాళి కడపట్టలేదు. తాలిబొట్టు మీకెందుకు ఉంటుంది, మీ ఫ్యామిలీకి కదా. నేను చెప్పేది నావిటాలి కనిపించట్లేదు. అలా పడకపోవటం ఏంటండి, ఏ భారత స్త్రీకైనా మొగుడే కదా తాళి, వెళ్ళి అద్దంలో చూసుకుంటే కనపడతాడు. ఏంటి మధ్యన కలర్ చోట్టును, కొంచెం ముందుకు రా. నిజమ్మా? ఇదండి నేను మీ మామగారికి ఒట్టి కొట్టాలనుకుంటున్నాను. అనుకుంటారండి, రాత్రి తాళి ఎక్కడ పెట్టానా, కనపట్టలేదు. తాళేంటండి, రాత్రి మంది ఇంకా దిగలేదా? జోకులేకు, నేను చెప్పేది నీ మెల్లో ఉండవలసిన తాలే. నా తాళి నా మెల్లోనే ఉంది చూడండి. అంటే నాకు కిక్ ఎక్కలేదు అన్నమాట. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, ఈ తలుపులు గారు నాకు కలిసి మందు పోసేస్తున్నాడు. వంకలు ఒకటి మనిషి నాకు శివుని ఎత్తులు ఉండాలి. పొద్దున మందు కొట్టేయాలి. ఇవాళ కలెక్షన్ 4 అగ్గి పెట్టెలు, 1 పాల కవరు, 2 సిగరెట్ పెట్టెలు. ఏంటి సౌండ్? సుబారా. ఏంటి సాంబయ్య? ఏంటి వాడాలో ఉమ్మేసిపోయాడు. ఉమ్మేస్తే ఆడికి ఎంత వస్తుందో? ఈ చెత్తం చూసి ఉమ్మేడా, ఈ చెత్తం చూసి ఉమ్మేడా. సాంబయ్య, చెత్త ఎక్కడుంటుంది? చెత్త కొండీలో. కిస్తమ నాయుడు గారి బంగళాలో ఈ చెత్తం చూసి ఉమ్మేశాడు. అప్పుడే ఏమి సుబ్బారావు, నాగేంద్రుడు నాగుపాము చేసి ఆడిస్తున్నాం, ఆ తర్వాత విగ్రహాన్ని కూడా కూల్చేస్తాం. మా ఇంటి గత చరిత్ర ఊరు వాడ మర్చిపోతుంది, ఈ అన్నదమ్ముల చెత్త చరిత్ర ఊరంతా చెప్పుకుంటుంది. ఆ చెత్త చరిత్ర అమ్ముకుంటే ఎంత వస్తుందంట? 5 లక్షలు. 5 లక్షలు? అటు చూడు, సరస్వతి కాబోయే అత్తమామలు కట్నం కోసం నేనే రమ్మన్నాను. కృష్ణమ నాయుడు గారు ఊర్లో ఉన్నారా? ఉన్నారు, ఈ ఇంట్లోనే లేరు. పాపం మీకు తెలిసినట్లేదు. పాపం తెలియనట్టుంది. నువ్వు ఉండి సుబ్బారా, అన్నదమ్ములు విడిపోయారు, మీ కాబోయే కోడలు సొంత అన్నగారు వాటాకొచ్చింది బంగళ. అదృష్టం, అమ్ముకుంటే ఎంత వస్తుందో. సుబ్బారావు, నాగేంద్ర లోపల రండి. పదండి రండి రండి రండి. ఎవరిల్లు? సరస్వతి కాబోయే మామగారు, అత్తగారు. 5 లక్షలు కట్నం తీసుకోవడానికి రమ్మని ఉత్తరం రాశారు కదండి. అవునవును, అది నేనేం రాలేదు. నాకేమైనా కనపట్టిందా? నేనే ఉత్తరం రాలేదు. ఆయన డాక్టర్, మందులు రాస్తాడు, మందు కొడతాడు, ఉత్తరాలు రాయడు. ఖాళీ కరెక్ట్. సరస్వతి నా చెల్లెలు కాదు, నేను దాని అన్నను కాను. నా ముఖాన్ని ఉమ్మేసి ఆ బంగారన్నయ్యతో వెళ్ళిపోయింది. ఆ తల్లి కడుపును పుట్టింది కదా. డబ్బు కన్నా బంధం కన్నా ఆయన గారి ప్రేమే గొప్పదట. మీరు డిటో అనుకుంటే
కృష్ణమనాయుడు గారింటికి వెళ్ళండి. లేదంటే ఏట్లోకి వెళ్ళండి. బ్యాటరు పదవే కృష్ణమనాయుడు గారింటికి వెళ్దాం పద. ఈ పని ముందే చేసి ఉండాల్సింది. మరే సాంబయ్య, కమలకి ఒక వాట, సరస్వతికి ఇంకో వాట ఇచ్చి ఆ కృష్ణమనాయుడు భిక్షాందేహి అంటూ నన్ను వెతుక్కుంటూ రావాలి. వీళ్ళిద్దరి కంపు కంటే ఈ చెత్త కంపే బెటరు. 5 లక్షలు నగదు, 25 ఎకరాల మామిడి తోట సరస్వతి పేరు రాయించాను, తీసుకోండి. నాయుడు గారు, మీరు ఇబ్బందుల్లో ఉన్నారని విన్నాము. ఎంత ఇబ్బందుల్లో ఉన్నా ఆడపడుచుకి ఇస్తానన్న కట్నం తగ్గించే స్థాయికి దిగజారలేదు. పెళ్లి కూడా పెదబాబు వాళ్ళ హోదాలోనే చేస్తాడు, అది వాళ్ళ రక్తంలోనే ఉందండి. అన్నయ్య గారు, మా పెదబాబు నా రక్తం పంచు పుట్టుకోవడం నా దురదృష్టం. అమ్మా, ఈ పిలిపే నా అదృష్టం బాబు, తీసుకోండి. ఎక్కడ 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 ఇక్కడ ఉన్నావు మురారి బాబు, మహేష్ బాబు నువ్వు సూపర్ సూపర్ ఏంట్రా, తాగిపోతే సూపర్ డోపర్ అను. మురారి ఎన్నిసార్లు చూసావు? 4 సార్లు. మురారి ఎన్నో రోజులు ఆడుతుంది? 40 రోజులు ఆడుతుంది. 40 రోజులు 4 సార్లు చూసావు? నేను 25 సార్లు చూసా. అందుకుంటావా? నేను 50 సార్లు చూసి నేను వాటర్లో పెట్టుకుమెత్తాను చూడు. 7 సార్లు పొర తాగు. ఎంత పెట్టుకుంటారు నువ్వు? వీటెళ్తే ఇల్లు, వీటెళ్తే బ్రాంది షాపు. ఈయన కొట్టాలంటే నేను మురారి సినిమాకి వెళ్ళాలి. మంత్రులు గారు, అన్ని ఏర్పాట్లు సరిగా లేదు చూడండి. అలాగే తొందరగా కానీరా, ఇంకా ఎక్కడ పనులు అక్కడే ఉండిపోయాయి. అన్నయ్య, ఏంటమ్మా? సరస్వతి పెళ్లి వైభవంగా జరిపిస్తున్నారు, ఊళ్ళో అందరినీ పిలిచారు. వాడొక్కడిని వదిలేసరే కన్న తల్లి మమకారం చంపుకోలేక చెప్తున్నాను అనుకోకు. రేపు పెళ్లిలో వాడు కనిపించకపోతే, పెళ్లికి వచ్చిన వాళ్ళంతా చిన్నవాడికి బుద్ధి లేకపోతే ఈయనకేమైంది అని పెదబాబు నోరు జారుతారు. నా మాట విని మీరిద్దరూ వెళ్ళి కస్తూరిని వాడిని పెళ్లికి పిలవండి. నా చేలో కౌలు చేయడం కంటే గుడి దగ్గర అడుక్కోవడం మంచిదనుకున్న పెద్ద మనిషికి ఇంటి అడ్రస్ గుర్తొచ్చిందేమిటి? నా మేనగోడల పెళ్లి, నిన్ను పిలవడానికి వచ్చాం. మీరొచ్చారా? ఆయన పంపాడా? ఆయన పిలిచుండకపోతే ఆ పెళ్లికి ఎందుకు వచ్చావా అని నేను నా పెళ్ళం మీలాగే ముఖాముఖాలు చూసుకోవాలి. మేమేం వచ్చాం? అయితే నేను ఈ పెళ్లికి రాను. మీ అమ్మ బాధపడుతుందిరా. బాధపడ్డవేంటి, గుండెలు బాధకుని ఏడమను. మీ చెల్లెలు జీవితాంతం కుమిలిపోతుంది. ఆహా, అదే నిజమైతే ఆ రోజు ఆవు వెనక దూడలాగా ఆయన వెనకెందుకు వెళ్తుంది? నేను ఆయన వాటాయని ఆయన పినతల్లి ఎందుకు వెళ్తుంది? వెళ్ళి మీ పెద్ద మేనల్లుని పంపండి. తమ్ముడు తప్పైపోయింది, నన్ను క్షమించు అని. పెద్దబాబు దేవుడురా. దేవుడు అయితే ఆ దేవుడు వచ్చి నా కాళ్ళ మీద పడి నన్ను కొడతావా? ఇది గడ్డపారతో పనిచేసిన చేతులరా. ఈ ఇంటి కోసం కోడి కూసినప్పుడు లేచి అర్ధరాత్రి వరకు గొడ్డు చాకరి చేసిన చేతులరా ఇవి. ఈయన చెయ్యెత్తి కొడితే తల పగిలి చస్తావురా నువ్వు. ఏంటి, నా భర్త నీకు క్షమాపణ చెప్పాలా? ఎందుకురా, నీలాగా ఊళ్ళో ఒక పిల్లతో టౌన్లో మరొక పిల్లతో వరస కలిపి సరసమాడినందుక నా దేవుడు నీ కాళ్ళు పట్టుకోవాలా? ఎందుకురా, నువ్వు తప్పు చేసిన రోజున నీ కాళ్ళు చేతులు విరిచి నీ నవిటివాణి చేసి మూలపడేనందుక. రెండో బిడ్డను కందావండి అంటే నువ్వు కన్నది రెండో బిడ్డమే వైదేహి, మొదటి బిడ్డ మనకు నాగేంద్ర అని చెప్పిన మహానుభావుడురా నా భర్త. మా సీమలో పుట్టాడని పలనాడు గొప్పగా చెప్పుకునే పౌరుషవంతుడురా నా భర్త. నువ్వు రాకపోతే సరస్వతి పెళ్లి ఆగిపోదురా, ఇంకా ప్రశాంతంగా జరుగుతుంది. అమ్మ కస్తూరి, నువ్వు నా తోడికోడలివి, మన ఆడబిడ్డ పెళ్ళమ్మ. పొట్టు పెట్టించుకున్నావంటే కట్టిన తాళి తెంచి పారేస్తా. పెళ్లికి పిలవటానికి వచ్చినప్పుడు ఇంటి గుమ్మానికి తాళం వేసి ఉంటే ఇంట్లో ఎవరూ లేరనుకొని బొట్టు గడపకి పెట్టి వెళ్ళడం అనాదిగా మన ఆచారం. ఈ ఇంట్లో ఎవరూ లేరనుకొని గుమ్మానికి బొట్టు పెట్టి వెళ్తున్నాను.
ఇక్కడ పుట్టిన మగాడికి ఒకే ఇల్లు. మీ ఆడవాళ్ళకి పుట్టినిల్లు మిట్టినిల్లు రెండూ ఉన్నాయి. నూరేళ్ళు చల్లగా ఉండమ్మా. వెళ్ళి సరస్వతి. అమ్మా, నేను మీ అన్నయ్యకు ఎదురు తిరగలేను దాన్ని. మీ పెళ్లికి కూడా రాలేకపోయాను. అంపకాలప్పుడు వద్దామంటే ఆ విషయం మీ అన్నయ్యకు తెలుస్తుందేమోనని ఆగిపోయాను. ఇదే ఇవ్వగలను, ఏమీ అనుకోకు. ఆడపడుచుగా ఆడదానికి కావలసిన కుంకుమరణ ఇచ్చావు. నాకింతకంటే ఇంకేం కావాలో దిన. ఆడదానికి కావాల్సిందేంటే? కుంకుమ భరణ మొగుడ. అమ్మో, నా ప్రాపర్టీ నీ ఇనపెట్టిలో ఉంది, వీడు బయటికి రావాలి. వెళ్ళిపోవే. నటరాజు ఆడాలి, పంపరాగాలి బాబు. అదే ఈ 85వ రోజు అంటే మనం 100 రోజులు దగ్గరికి వచ్చామన్నమాట. హలో అయిపోయి, ఏంటో చెప్పలు మూసుకున్నా. మురారు ఎన్నో రోజు వాళ్ళ 85 రోజు చూడు. ఎన్నిసార్లు చూసా? సామర్ ఎన్నిసార్లు చూసారు బాబు? 50 సార్లు. అమ్మో బాబు, మీరు రెండు కాళ్ళు ఇక్కడ పెట్టుకోండి. దండం పెట్టుకో. పెట్టుకుంటాను బాబు. ఎరా, 85వ రోజుకి 50 సార్లు చూస్తారు నువ్వు? నన్ను కొడతావా? నువ్వు ఎన్నిసార్లు చూసావు? 75 సార్లు చూశాను. 40 రోజులకి 4 సార్లు చూశానన్న. 85 రోజులకి 70 సార్లు ఎలా చూసారా నువ్వు? రోజుకి ఎన్ని ఆటలరా? 4 ఆటలు. అర్థమైంది. అప్పుడప్పుడు రోజుకు 2 ఆటలు చూసావన్నమాట. 100 రోజుకి దొరకపోతావా? 100 రోజుకి దొరకపోతావా అంటే సీరియస్ గా? అంటే రోజుకి 4 ఆటలు చూస్తే 100 రోజుకి 110 సార్లు చూసానంటాడు మీడు. అమ్మో, ఇంకా నేను మందు కొట్టి చూరు తిరగకూడదు. డైరెక్ట్ గా వెళ్ళి దేని దగ్గర సెటిల్ అయిపోవాలి. బాబు, మహేష్ బాబు వచ్చేస్తాను. మురారే, లేడు, పొలం వెళ్ళాడు. ఎప్పుడు వస్తాడో తెలీదు. ఏమిట్రా, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నా? నాగేంద్ర చెప్పురా. భోంచేసి 3 రోజులు అయిందమ్మా. నువ్వు పెడితే తప్ప తినకూడదని అనుకున్నానమ్మా. కొడుక, నాకే ఎవరన్నా పెడితే గానీ తినలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాను. నేనేం చేయిందా? అలాగా ఉండమ్మా, ఉండు. నేను చేసిన పాపాలు ఊరికినే పోలేదమ్మా. ఈరోజు ఏదైనా బిజినెస్ చేసుకుందామంటే నన్ను నమ్మే దిక్కే లేదు. తండ్రి లాంటా నేను అడుగుదామంటే ఏదైనా సాధించేదాకా అన్నయ్యకు నా మొహమే చూపించకూడదు అనుకున్నాను. పిచ్చుకున్నా, ఇన్నాళ్ళు ఈ బుద్ధి ఏమైందిరా? గడ్డి గడ్డి తిందమ్మా. ఇలా పెట్టమ్మా గడ్డి. ఈ గడ్డితో పాటు ఒక్క వేలుముద్ర పెట్టమ్మా. ఫ్యాక్టరీ పెట్టుకోవడానికి పెద్దవాళ్ళ అనుమతి కావాలి. అన్నయ్యకి బదులు నువ్వైనా సరిపోతుందమ్మా. నేనా? కడిగి ఎందుకురా? ఇదొకటి,
నీకే పిచ్చి పట్టింది. నీ అవిటి చేత్తు ఒక్క వేలు ముద్ర వేయించుకోలేకనా? నువ్వు ఏడుస్తుంటే చూడాలి, అందుకే ఈ డ్రామా. ఈ కాగితాలేంటో తెలుసా? మీ తాతమ్మ కాలం నుండి తరతరాలుగా చేతులు మారి నీచే జారిపోయిన స్త్రీధనం. ఈ పట్టా ఉన్న చోటే రుద్రమనాయుడి విగ్రహం ఉంది. ఇప్పుడు అది ఇంకుండదు, దాన్ని ముక్కలు ముక్కలు చేస్తా, అక్కడ బీరు ఫ్యాక్టరీ కట్టిస్తా. నీకేం భయం లేదమ్మా, వాడిని విగ్రహం జోలికి వెళ్ళలేము. బాబు నాకు మాటిస్తావా? చేతిలో చేసి ప్రమాణం చేస్తున్నానమ్మా, చెప్పు ఏం చేయమంటావు? నీ తమ్ముడిని నువ్వేమనద్దు, వాడికి ఏ హాని తలపెట్టద్దు. అలాగేనమ్మా. వాడి పాపాన్ని వాడే పడ్డాడు. ఎంతసేపు ఎదురు చూసినా నాగేందర్ రాదు. ఆ కర్మకాండ నువ్వే పూర్తి చేస్తే. వాడు అమ్మ కడుపున పుట్టిన బిడ్డ మామయ్య, తన్న మూస్తూ కూడా వాడిని ఏమి చెయ్యొద్దు బాబు అని ఒట్టేయించుకుందమ్మ. తన్న కొడుకు బతికుండగా నేను తలకొరి పెడితే ఇంగి తగ్జ్ఞానం లేని వాడిని అంటారు మామయ్య. అందుకని నేనే తమ్ముడి దగ్గరికి వెళ్తాను. నువ్వా? వాడు పెళ్లికి పిలవడానికి వెళితేనే అనగానే మాట్లాడాడు, నా మీద చేయి కూడా చేసుకున్నాడు. నిన్ను తిట్టినా కొట్టినా పడతాను అమ్మ, ఆత్మశాంతి కోసం నాకు అవమానం జరిగినా పర్వాలేదు. పదమామయ్య చచ్చింది గొర్రె. చచ్చింది గొర్రె కాదు, మీ అమ్మ. గొర్రెలాగా వెళ్ళిందిగా కృష్ణమనాయుడు వెనక. గొర్రె ఎప్పుడు కసాయి వాణ్ణి నమ్ముతుందని పొరపాటు పడుతున్నారండి. మీ అమ్మగారు గొర్రె కాదండి, ఆమె నమ్మింది కసాయి వండి కాదండి, కృష్ణమనాయుడు గారిని. నమస్కారం అండి అయ్యా. తమ్ముడు అమ్మ చచ్చిపోయి తమ్ముడు, ఊరంతా వచ్చారు, నువ్వు అక్కడే రాలేదు తమ్ముడు. తల గొరి పెట్టడానికి నువ్వు రాలేదని చెప్పు వచ్చాను తమ్ముడు. చెప్పు డ్రామా డైలాగులు చెప్పు తమ్ముడు. కాలేజీలో నన్ను కర్ర పెట్టి కొట్టినందుకు నిన్ను కొట్టాలని ఉంది అని అడగను. గుడి మెట్ల ముందు నన్ను తెగ నరకపోయినందుకు నిన్ను నరకాలని ఉంది అని అన్నాను. చీకటి పడేలోపు ఆవిడ శవం తగలబడాలంటే రుద్రమనాయుడు విగ్రహాన్ని గుడిని కూల్చివేయటానికి ఏ అభ్యంతరమూ లేదని ఆయన సంతకం పెట్టాలి. అక్కడ బీరు ఫ్యాక్టరీ పెట్టుకున్న అభ్యంతరం లేదు అని రాసివ్వాలి. ఆడపిల్లని పెళ్లి చేసుకోవటానికి వరకట్నం అడిగిన వాళ్ళని చూశాను. తల్లికి తలకొరి పెట్టడానికి సావు కట్నం అడిగిన వాడిని నిన్నే చూశాను రా. అలా మెత్తగావద్దు, గట్టిగా తిట్టు. కావాలంటే నీ చెప్పు తీసుకుని కొట్టు, కానీ పర్మిషన్ రా, సంతకం పెట్టు. ఈ గ్రామ ప్రజల స్వేచ్ఛకి స్వాతంత్ర్యానికి మానాభిమానాలకి ముప్పు వచ్చినప్పుడు తన రక్తం చిందించి ప్రాణాలు అర్పించిన మహానుభావుడు ఏ భూమి మీద కన్నుమూశాడో ఆ నేల మీద మన పూర్వీకులు కట్టించిన గుడిరా అది. ఆ గుడి జోలికి వచ్చిన విగ్రహాన్ని తాకిన నరికి పోగులు పెడతాను, నిన్నైనా సరే. అమ్మ ఆత్మను క్షమాపణ కోరి తెగ నరుకుతాను. చచ్చిపోయిన అమ్మకిచ్చిన మాటను నిలబెట్టుకోనందుకు నేను నరకానికైనా పోతాను రా. అయితే నువ్వే వెళ్లి పంపించావని నరకానికి, అగ్గి ముట్టించకపోయినా అగ్గిచ్చాడమ్మా అని
నువ్వే తల కొరివి పెట్టుకో. పెద్దబాబు, సింహాలు తల ఎత్తుకుని తిరగాలే కాని తల వంచుకొని దించుకొని తిరగకూడదు. పిన్నిని అమ్మ అని ఎవరు పిలవు, నువ్వు పిలిచావు, అందుకే ఆమెకు తల కొరువు పెట్టే హక్కు నీకే ఉంది. విడదీసుకొని తన కొరివే అడిగింది, తనువును చాలించుకొని చావకుండా తన కొరివెట్టే తనయుడు తనకెందుకని పేరు బంధమేది లేని కొడుకు ప్రేమ పంచుకొని ఉక్కు పాలరుణ బంధాలన్నీ ఉక్కి పాలు అయిపోతుంటే పాటి నేలకే కడుపు రగిలి తన అగ్ని కన్నీరు పెడుతుంటే గుండె పగిలిన గొంతు పెగలని అన్నాదమ్ముల అంతరాల కదలా కృష్ణమ రామాయణం రామాయణం కృష్ణమ రామాయణం. ధర్మచక్ర గమనానికి కర్మచక్ర భ్రమణానికి ధర్మచక్ర గమనానికి కర్మచక్ర భ్రమణానికి నడుమ నలిగి నడి వీధి పడిన ఒక అన్నాదమ్ముల అంతరాల కథ రామాయణం కృష్ణమ రామాయణం రామాయణం కృష్ణమ రామాయణం. కృష్ణమ నాయుడు, నా ముత్తాతను చంపిన రుద్రమ నాయుడికి ఒక విగ్రహం చేయించి దానికి గుడి కట్టించి ఏటేటా దానికి పండగలు పబ్బాలు తిరణాళ్ళు నేటితో వాటికి స్వచ్చి. అసలు ఆ గుడి లేదు, విగ్రహమే లేదు, చెప్పాస్ నాకెట్లా చెప్పాస్. ఇవాళ నేను సంతోషం తట్టుకోలేకపోతున్నానయ్యా, మీకేం కావాలో కోరుకో. ఆ విగ్రహం లేపే గాని అక్కడ బీర్ ఫ్యాక్టరీ పెట్టుకుంటాను. ఆ ఫ్యాక్టరీకి అయ్యే ఖర్చంతా నేనే పెట్టుకుంటానయ్యా. ఇది నేను నీకు ఇచ్చే బహుమానం. థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మా, కస్తూరమ్మకి నొప్పులు మొదలయ్యాయి, ఇంట్లో ఎవరూ లేరు, మీరు తొందరగా రండమ్మా. తరతరాలుగా ఉంటున్న గుడి ఇది. ఆ మహానుభావుడు ఎన్నో ఏళ్లుగా ఊరిని చల్లగా కాస్తున్న ధర్మప్రభు. గుడి లోపలకు గాని విగ్రహం సాయలకు గాని వెళ్ళడానికి లేదు. ఇది స్త్రీధనంగా ఎన్నో తరాలుగా మా అమ్మకు చెందిన స్థలం, ఇది ఇప్పుడు నా స్థలం, పక్కన కొట్టేస్తాను. మాట్లాడకుండా ఖాళీ చేయండి, లేకపోతే పిట్టల్ని కలిసేట్టు కాల్చి పారేస్తాను. పోయినా సరే ముందు కదలే బాబు. విగ్రహాన్ని కోసండి.
నువ్వు చాలటం లేదా? బాలచంద్రుడు పేగులు ఒక చేత్తో ఖడ్గం ఒక చేత్తో పట్టుకుని పోరాడిన పోతుగడ్డరా ఇది? అత్తా ఉంటే వేయండి పరుగు. బ్రహ్మనాయుడు బరిస చేత పట్టి కాపు కాసిన పౌరుషాల నేలరా ఇది? నాన్న, కోరి తలకొరి పెట్టుకుంటున్నట్టున్నావు. ఆయన కంటి చూపులో ఉన్న కసి చూసావా? ఒంటి చేత్తో మనలందరినీ లేపేసేలా ఉన్నాడు. తరతరాలుగా మేము తలదించుకున్నట్టుగా చేసిన ఈ స్థలం రాత ఈ రోజుతో మారిపోవాలి. నీ కపాలం శ్మశానంలో చితి మీదకి వెళ్లేదాకా నీ తల రాత మారదు. అలాగా నీ ఒక్కగా నొక్క కొడుకు, నీ వంశాంకురం అదిగో అక్కున్నాడు చూడు. చూసావుగా, నిన్ను మట్టు పెట్టి మేము ఈ గుళ్ళొంచి బయటపడగానే నీ కొడుకు నడుం కట్టిన టైం బాంబు పేలుతుంది, ఈ గుడి పునాదులు కదిలిపోతాయి, నీ తాత రుద్రమనాయుడి విగ్రహం ముక్కలు ముక్కలైపోతుంది. చూసావా పౌరుషం, అది నా రక్తం రా. నా బిడ్డని ఈ గుడిని ఆ విగ్రహాన్ని ఎలా కాపాడుకుంటానో చూడు.
నా చేత బలవంతంగా తాళి కట్టించు. నా వారసుడు దీని కడుపున పుట్టడానికి వీల్లేదు. వినరా పసివాడి రోదన, నాకు తండ్రిని లేకుండా చేయొద్దు అని వేడుకుంటున్నాడు. నరకన కనికరించనా. ఏ మెళ్ళో అయితే నువ్వు బలవంతంగా తాళి కట్టావు, ఆ తాళే ఇప్పుడు నీ మెడను కాపాడిందిరా. నీకు పశ్చాత్తాపం కలిగితే నీ చోటు అక్కడ కాదు తమ్ముడు, ఇక్కడ. నీకు తమ్ముడు కావాలన్నావుగా, ఇడుగోరా నీ తమ్ముడు. తమ్ముడు నేను పేరు పెట్టినా.